పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నిన్న బెంజ్ కార్ లో తిరిగే నేను సిటీ బస్ లో తిరిగే నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావే? ఒరేయ్, ఒక్కసారి చూడరా. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కొవ్వెక్కి తప్పులు చేస్తాం. మనలాంటి వాళ్ళ పాపాలకి ప్రతిరూపాలి వీళ్ళు. అసలు ప్రేమంటే ఏంటో తెలుసారా నీకు? ఏంటే, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమైనా ఉందా? మీ అమ్మకు నువ్వంటే ప్రాణంరా. నీకంటే ప్రాణంగా మీ నాన్నను ప్రేమించింది. కనీసం తాడి కూడా కట్టకుండా తల్లిని చేసి వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ నిన్ను అనాథం చేసిందిరా. ఏ చూడు, ఫిగర్ నచ్చి నీతో డేటింగ్ చేశా, ఇప్పుడు చీటింగ్ చేస్తున్నాను. బావే, నీ దిక్కున్న చోటు చెప్పుకో. చందు.
అన్న ఒక నిమిషం. అన్నేందిరా? పోని బావా. బావనా? అయితే మావా. ఎవరా నీకు మావా? అనాథకు అందరు బంధువులే కదన్నా, కాకపోతే వయసును బట్టి వరుసలు మారుతాయి అంతే. అవును, వాణెందుకు కుమ్మేస్తున్నారు? అన్న ఏరియా కాలేజీలో చదువుతా అన్న కూతురికే లైన్ వేశాడు. ఏం భయ్యా, నిజమేనా? నిజమే, ప్రేమించే ముందు అమ్మాయి వాళ్ళ బాస్ కూతురు అని నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కొట్టాల్సింది మనం కదా, వీడెందుకు కొడుతున్నాడన్నా? అదే కదరా, నాకు అర్థం కాందా. ఇప్పుడు చెప్పరా. నేను ఆ అమ్మాయిని ప్రేమించడమే కాదు, ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించింది. మరి నెక్స్ట్ ఏంటి? అది వీళ్ళు ఎలా అది చెప్పరా. పెళ్ళంటి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. నిజం చెప్పు. లేదంటే చావటానికైనా రెడీ పోయా. ఇప్పుడు నచ్చావరా? ప్రేమించాను ప్రేమించాను అని 100 సార్లు చెప్పడం కాదురా, పెళ్లి చేసుకుంటానని 1 సారి చెప్తే సరిపోతుంది. అది ప్రేమంటే మ్యాటర్ సాల్వ్ అయిపోలా అనా? ప్రేమించి వదిలేయడం తప్పు కానీ ప్రేమించడమని పెళ్లి చేసుకోవడం రైట్ కాన్సెప్ట్. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, వెళ్ళి మీ అన్నతో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేద్దాం. పదండి అన్న. మ్యారేజ్ డేట్ కాదు, పక్కగా పోకపోతే నీ సావు డేట్ ఫిక్స్ చేస్తాం. వన్స్ మోర్. నీ సావు డేట్ ఫిక్స్ చేస్తాం. వద్దన్న, నేను అసలే మెగాస్టార్ ఫ్యాన్, నన్ను కెలకొద్దు. కెలికితే ఏమవుతురా? రఫ్ ఆడించేస్తారా? ఆడుకోండిరా వీడితో. ఫైట్ లో ఫస్ట్ పంచ్ మంది అయితే అందులో వచ్చే కిక్కే వేరప్ప. నేను మిమ్మల్ని ఎందుకు కొట్టానో తెలుసా? ఎందుకేంటి? కొట్టినందుకు కొట్టావు. కాదన్నా. ఎందుకు చెప్పు. ప్రేమించలేదని కొట్టాను. ప్రేమించారని చాలా మందిని చాలా సార్లు కొట్టాను తమ్ముడా. ప్రేమించలేదని ఎవడెవడిని కొట్టరా? నేను కొడతానన్నా. ప్రేమించకుండా ప్రేమించినోడిని కొట్టడం తప్పన్నా. లైఫ్లో మీరు 1 సారి లవ్ చేయండి అన్న, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటికి ఈడు చేసిన తప్పనిపిస్తే ఇప్పుడు కర్రలతో వచ్చారు, అప్పుడు కత్తులతో రండన్న. ప్రేమించినోడికే ప్రేమ విలువ తెలుస్తుంది. మాకు ప్రేమేంటి తమ్ముడా? రౌడీ నా కొడుకులం అయినా మా గౌరవ పడతారు చెప్పు. అన్నా, ప్రేమ అనేది యాక్టర్కో డాక్టర్కో కలెక్టర్కో సంబంధించింది కాదన్నా. ఇట్ ఈస్ యూనివర్సల్. ఎవడైనా ప్రేమించవచ్చు. ఆటో వాడి దగ్గర నుండి అంబానీ దాకా అందరూ సమానంగా పంచుకునేది ప్రేమ ఒక్కటే. Bang 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 b
ఓ లోన్లీ గా విండకు లవ్ లో దూకే ఓయ్ ఓయ్ నీ లైఫ్ కి లవ్లీ పర్ఫ్యూమ్ పోసే ఓయ్ ఓయ్ నీ హార్ట్ బీట్ కి మెలడీ మిక్స్ చేయ్ ఓయ్ ఓయ్ నో ట్రై చేయ్ లవ్ లో ఉంది సంథింగ్ లవ్ నేర్పిస్తుంది ఎవ్రీథింగ్ మనసుకి లవే గ్రీటింగ్ లవ్ అంటే బ్రాండ్ న్యూ ఫీలింగ్ ఓ అబ్బాయి నీ కోసం ఓ అమ్మాయి పుట్టేసి ఉంటుందో దునియానే గాలించేయ్ ఓ అన్నాయ్ నీ కోసం వదిన అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుందో వెదిగే సిల్లం చేసే సంటోడా నువ్వు షర్టు బుల్లోడా కత్తుల్నే పారేసే పువ్వులతో ఫ్రెండ్షిప్ చే అప్పుడే నీ జిందగీ మొత్తం సంతికలాగా యమ టేస్ట్ గా ఉంటాదే ఇంకా సోచాయిస్తావే గడ్డాలు మీసాలు పెంచేస్తే సరిపోదో మగ పుట్టుక పుట్టాక మన కంటూ తోడొకటుండాలో నీ హెయిర్ స్టైల్ లైఫ్ స్టైల్ సదా మార్చేది లవ్వేరా లవ్ లో పడితే కొంగళి కూడా బటర్ఫ్లై అయిపోదా ఒకటేరా బతికేస్తే రొట్టింగా రాదయ్యో హే సరదా కాబట్టే నీలో ప్యారని పొట్టం కట్టి అడిగిన మనసుకి ఇచ్చేయా ఆ పై నువ్వే అయిపోవాలి అసలుకే లోకల్లో అమ్మాయిల కొరతుందే అశ్రద్ధే చేసావో నీ ఫ్యూచర్ అంతా గోవిందే బాబ్జీ టీనేజీ లవర్ లేని డామేజీ ఫుల్ బాటిల్ ఎత్తి కొట్టు ఈ కిక్కు వస్తుందా ఓ అబ్బాయి నీ కోసం ఓ అమ్మాయి పుట్టేసి ఉంటుందో దునియానే గాలించే ఓ అన్నాయి నీ కోసం వదిన అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుందో వెతికేసి లవ్ చేసే ఒక్కడి ప్రాణం కోసం 10 మంది పోయి 10 రోజులైంది ఏ పాదయాత్రలకో తీర్థయాత్రలకో పోయినట్టు హలో పోయారు యాడదొచ్చారంట యాత్రలు కాదు రాములా వాళ్ళ పాత్రలే మారిపోయే రాములు ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే మన బొట్టు సీన బొట్టేది చేతిలో కత్తేది మెళ్ళో తాయిచ్చేది యాందిరా ఈడేమన్నా గబ్బర్ సింగ్ 3 సినిమాలో హీరోగా ట్రై చేస్తానా యాంది లేదు రాములా ఏదో అమ్మాయి ట్రై చేస్తున్నట్టున్నాడు నూపుడు గాలు ఉంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్నా జుట్టు తిప్పింది గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మో బోలమ్మ మల్లెపూల కొమ్మో మీ కళ్ళల్లో యాచడి పోయ్యా ఏమైందిరా మీకు నువ్వు ఆగు పెద్దనా అమ్మలు ఎందుకు పడరో తెలీదు నువ్వెందుకు ఇలా అరుస్తావు అర్థం కాదు కోపం వచ్చేస్తుంది పెద్దనా కంటికి కనిపించని కత్తిరినా చెప్తూ ఒంటికి తెలియని యుద్ధం చేస్తున్నావు పెద్దనా జీవితంలో 2 దారులు ఉంటాయి గుర్తుపెట్టు 1 అడ్డంగా నరికేది 2 అత్తారింటికి దారేది మేమంతా 2వ దారిని ఎంచుకుంటే నువ్వు మాత్రం మొదటి దారిలోనే ఉండిపోయావు పెద్దనా ఉండిపోయావు ఒక్కసారి మా దారిలోకి చూడు పెద్దనా
చూడు పెద్దనా, నేనే బాబాయ్. ఏందబ్బాయా గుండా ఎదవని చెవుల్లో గులాబీ బొక్కెలు పెట్టావేంది? తప్పుడు ప్రేమను అవమానించొద్దు. చేంజ్ చూసావా బాబాయ్, ప్రేమ వాళ్ళ రాతి గుండెని గుడిగా మార్చింది. నా మాట విని నువ్వు కూడా ఎవరైనా లవ్ చేయి బాబాయ్. వృద్ధాశ్రమంలో చేరాల్సిన వయసులో పాడటం అవసరమా రావులా? పోనీ, నీ కూతురు ప్రేమనైనా నిండు మనసుతో యాక్సెప్ట్ చేయి బాబాయ్. నీ కౌన్సిలింగ్ తో నా కూతురికి లవ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటావేమో, అదే జరిగితే తలకాయ తెగిపోద్ది. యాందిరా యాంది అరుపులు, మొన్నటి దాకా నేనే ఊరిని నరకమంటే అలా నరికేవాళ్ళు, ఇప్పుడు ఏమైందిరా మీకు? ప్రేమ త్యాగానే కాదు బాబాయ్, బలిని కూడా కోరుకుంటుంది. ఆ ప్రేమ నిలబెట్టమని చెప్పాం, ఇక నీ ఇష్టం బాబాయ్. జై ప్రేమ దేశం, జై జై ప్రేమికుల రోజు. ఓ పూట కాలేజీకి, ఓ పూట పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళం, మనకెందుకురా లవ్వు కొవ్వు. ముందు నీ సంగతి చెప్పు, నువ్వెవరినైనా లవ్ చేసావా? చేస్తే మీకు చెప్తాను కదరా. మరి ఎందుకు చేయలేదో? మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. అంటే నువ్వు లవ్ చేయాలంటే దీపికా పదుకునే లాంటి అందం, అనిల్ అంబానీకి ఉన్నంత ఆస్తి ఉండాలేంటి? ఈ ఆస్తులు అందాలు ఎవడకు కావాలరా? అమ్మాయిని చూడగానే ఒంటరితనం మాయమైపోవాలి, ఆమెని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. అలాంటి అమ్మాయి దొరికితే పేద పిల్లైనా సరే చేయవదలు. అవన్నీ సినిమాలు జరుగుతాయి, బయట జరగవు. నా లైఫ్ లో జరుగుతుందిరా. అరే పొరపాటున సీఏం కూతురు పిఎం కూతురు నచ్చినారు, ఏం చేస్తావు? ఎవరైనా సరే నచ్చితే ఆ అమ్మాయినే ఖచ్చితంగా చేసుకుంటా, కన్ఫర్మ్. చాలా పెద్దవున్నాయి, వెళ్దామా? సరే వెళ్దాం. చూసావా వాళ్ళమ్మ నన్ను అన్ని కొనిపెడుతున్నాడు. నేను ఉన్నాను కదా చెల్లి, నేను పెద్ద నీకు అన్ని కొనిపెడతా. అలాగే అన్నయ్య. హలో రండి సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడేం ఇల్లు లేవు కదా, మీరు ఎక్కడుంటారు? అక్కడ మూడో నెంబర్ ఉంది కదా, అందులో నేను మా అన్నయ్య ఉంటాం. మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు అక్క. మరి వాళ్ళు ఎక్కడ? అరే చిట్టు వంట లేదా, అందరూ వచ్చేయండి. Thank you.
షాపింగ్ కా, ఒక నిమిషం, ఈ రూట్ లో వద్దే, వేరే రూట్ లో వెళ్దాం. ఏ, ఈ రోడ్డు వాస్తు బాలేదా? నా టైం బాలేదే, అటు చూడు. ఆట ప్రోగ్రామ్ లో ఓంకార్ కన్నయ్యలా, సుందరం మాస్టర్ కి తమ్ముడులా ఉన్నాడు. వీడెవడే, 2 మంత్స్ నుంచి లవ్ లవ్ అని నన్ను టార్చర్ పెడుతున్నాడే, అయినా వాడితో నాకు లవ్ ఏంటే? నువ్వేం భయపడకు, నాతో రా. వాడి గురించి నీకు తెలీదే? నా గురించే వాడికి తెలీదు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను ఇంకోలాను. హాయ్. తీసుకోవే, పాపం కష్టపడి కోసుకొచ్చినట్టున్నాడు. సారీ, కొనుక్కొచ్చాను, అది కూడా కాస్ట్లీగా. ఈ లెటర్ లైఫ్ స్టైల్ లో కొన్నా, దీనిలో లెటర్ పార్కర్ పెన్ తో రాశా. ఇఫ్ యు డోంట్ మైండ్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? అడుక్కోండి. దీన్ని షాపింగ్ తీసుకెళ్తారా? షాపర్ స్టాప్ కి తీసుకెళ్తా. మూవీస్ తీసుకెళ్తారా? మల్టీప్లెక్స్ కి తీసుకెళ్తా. ఆ, బైక్ లో శిఖర్ తీసుకెళ్తారా? బెంజ్ కార్ లో తీసుకెళ్తా. థాంక్స్, హౌ లక్కీ యా. ఆ, బర్త్డే గిఫ్ట్ ఇస్తారా? గోల్డ్ చైన్ ఇస్తాను. వావ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దీన్ని పెళ్లి చేసుకుంటారా? అది ఎలా కుదురుతుంది? కుదరదు కదా, కుదరదు అని చెప్పి. 1, 2, 3, 4. అమ్మా, రే, ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్నలకు ఆలోచించుకుని ఆన్సర్స్ చెప్పాలి. ఆఖరి ప్రశ్నకు మాత్రం ఆలోచించకుండా ఎస్ అని చెప్పుండాలి. అమ్మాయిని ప్రేమించే ముందు అందంగా ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా అని ఆలోచించకూడదురా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటామా లేదా, ఈ అమ్మాయితో జీవితాంతం కలిసి ఉంటామా లేదా అని ఆలోచించాలి. అదిరా నిజమైన ప్రేమ అంటే. ఏంట్రా లవ్వా? ఏ, చేయకూడదా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసుకుందాం. వాళ్ళ అన్నయ్య తెలిసిందనుకో, పాస్పోర్ట్ లేకుండా పైకి పంపిస్తాడు. రేయ్, ప్రేమించేవాడు దేనికి భయపడకూడదు, భయపడేవాడు ప్రేమించకూడదు. పదరా. ఆగండే, ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలుసు, వాళ్ళ కూతురే. మరి వాళ్ళ అమ్మాయిని చేసుకునేటప్పుడు కనీసం ఒక్క మాటైనా వాళ్ళకి చెప్పాలి కదరా. ఒకప్పుడు కుర్రాళ్ళంటే కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యూతలా లేర్రా, ఇప్పుడు యూతలా లేరు. వాళ్ళు రోడ్డు మీద ఆవారగాళ్ళలా తిరుగుతూ ఏదో ఒక అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆస్తుంటే చాలు అనుకుంటున్నారు. నెల 2 నెలలు 3 నెలలు కష్టపడైనా ఆ అమ్మాయిని లవ్ లోకి దించుతున్నారు. నేను అలాంటి వాడిని కాదు సార్, నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాను. నువ్వు సిన్సియర్ గా లవ్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక మాటైనా చెప్పాలి కదా. చెప్తే వాళ్ళు నీ కాలో చెయ్యో ఎక్కడ తీసేస్తారో, లేదంటే నిన్నే లేపేస్తారో అని అనుమానం. అంటే నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కంటే నువ్వు చస్తావనే భయం ఎక్కువ. ఇలా భయపడే వాడికి వీడికెందుకురా ప్రేమ? నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మా బాబుని నొప్పించండి, ధైర్యంగా పెళ్లి చేసుకోండి. హలో హలో హలో, ఎక్కడికి బాబు? ఓ, దూసుకెళ్ళిపోతున్నావు. ఎండి గారిని కలవాలి. ఆయన కలవడం కుదరదు, చూసావుగా, మీడియా నుండి మినిస్టర్స్ వరకు వెయిటింగ్ అక్కడ. 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. 200 డేస్ ట్రై చేసినా కుదరదు బాబు, ఎందుకంటే నీలాగా జాబ్ కోసం వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా ఎండి గారిని కలవడానికి వీల్లేదు. నేను వచ్చిన జాబ్ కోసం కాదు. తప్పకు. హలో, ఎవరు నువ్వు, ఏం కావాలి? నమస్తే సార్. శివ, నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, మీ పర్మిషన్ కోసం వచ్చాను. నేను కొడితే ఎక్స్రే కూడా ఎముకలు దొరకవు. సార్, మీడియా. మీరిద్దరు ప్రేమించుకుంటే ఇద్దరు కలిసి రావాలి, గాని ఒక్కడే వచ్చామే. నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నానని చెప్పాను, గాని తను నన్ను ప్రేమిస్తుందని చెప్పానా? మీ చెల్లెలు నన్ను ఇంతవరకు చూడ కూడా చూడలేదు సార్. ప్రతి ప్రేమికుడికి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1, అమ్మాయిని ప్రేమించడం. 2, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నొప్పించడం. ఫర్ సపోజ్ నేను మీ చెల్లెలు ప్రేమించుకుని మీ ఇంటికి వస్తే మీ చెల్లెలు నన్ను పరిచయం చేయగానే కుర్రాడు కత్తిలో ఉన్నాడు మా కాఫీయో కూల్ డ్రింకో పట్టుకురా అని తన లోపల పంపుతారు. తన అలా వెళ్ళగానే
నువ్వేంటి అంటారు. నేను చెప్పే సమాధానం విని నా రేంజ్ ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నీకు నా చెల్లెలు కావాలని ఫైర్ అవుతాను. బ్రీఫ్ కేసు ముందు పెట్టి బేరాలాడతారు, ప్రాణాలు తీస్తానని బెదిరిస్తారు. మీ బేరాలకి బెదిరింపులకి నేను లొంగన్ సార్. అందుకే ముందుగా మీకు మాట చెప్దామని. అయినా నన్ను కలవడానికి 2 డేస్ పట్టిందంటే నా చెల్లి చేత ఐ లవ్ యూ చెప్పించడానికి జన్మ సరిపోతుందా? నిజమే సార్. మీ చెల్లెలకి మీరంటే ఇష్టమేనా? ఇష్టమేంటి, ప్రాణం పేరుకి ఇద్దరే అయినా ఇద్దరు ఒకటే. ఓ అవునా, మరి మీరే నా గురించి మీ చెల్లికి మాట చెప్తే టచ్లో ఉంటాను, వీలైనంత త్వరగా ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. ఇప్పటి వరకు నిన్ను మాట్లాడినివ్వడమే చేసిన పెద్ద తప్పు. చెప్పకపోతే నేనే మీ చేత చెప్పిస్తా. చర్చలతో వర్కౌట్ కాదని ఛాలెంజ్ దాకా వచ్చావా? మీరే తెచ్చారు అమ్మ, వీడే నీ కరెక్ట్, పెళ్ళంటూ చేసుకుంటే వీడే చేసుకోమా అని మీ చెల్లెలకి మీరే చెప్పేలా చేస్తా. టెన్షన్ పడకండి సార్, ప్రతిదీ మీకు చెప్పే చేస్తా. రై, ప్రేమ కోసం అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి, చూసుకుంటూ పోవు. ప్రేమికుడు అంతే. ఉంటాను సార్. నందిని. వస్తున్నా అన్నయ్యా. నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నానని చెప్పాను గానీ తను నన్ను ప్రేమిస్తుందని చెప్పానా? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ విషయం నా చెల్లెలికి తెలియడానికి వీల్లేదు. నేను నా చెల్లెలి దగ్గరికి వెళ్ళి ఎవడో నా ఆఫీసుకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేశాడని చెప్తే ఇంత స్టేచర్ ఉన్న నా అన్నయ్య దగ్గరికి ఎంత ధైర్యం ఉంటే వాడొచ్చి ఆ మాట చెప్తాడు అని వాడినోసారి చూడాలనిపిస్తుంది, చూశాక బాగున్నాడనిపిస్తుంది, ఆ తర్వాత ప్రేమించాలనిపిస్తుంది. వాడి గురించి నా చేతే నా చెల్లెలికి చెప్పించాలనుకున్నాడు. మంచి లాగేశాడు. నా చెల్లెలికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. నందిని. ఏంటన్నయ్యా? మీ కాలేజ్ ఆడిటోరియంకి ఫండ్ ఇస్తానని ప్రామిస్ చేశానమ్మా. మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పు, చెక్ పంపిస్తానని. థాంక్స్ అన్నయ్యా, షాపింగ్కి వెళ్ళొస్తాను, బాయ్. జాగ్రత్త. పోయిపోయి సింహాన్ని కితకితలు పెట్టొచ్చావేంట్రా? వాళ్ళన్న తలుచుకుంటే నిన్ను నలిపేస్తాడ్రా. ఆ అమ్మాయి కోసం వాళ్ళన్న చంపినా ఓకే. అంత బాగుంటుందారా అమ్మాయి? మూన్లైట్లో నయగారా జలపాతం నవ్వినట్టుంటుంది.
అర్థమవుతున్నా నువ్వంటే నలా ఇంకో నేనేనా నన్నే మనచి ఆనింకే విడిచి హరి వెళ్ళేమో అచ్చంగా అమ్మాయిలా పుట్టేసిందేమో అరే రే ఆ బ్రహ్మకేమో బొత్తిగా ఆలయం కట్టించరు ఎందుకెక్కడ నిన్నలా చెక్కాక ఇంత ముద్దుగా కట్టన బ్రహ్మాండమైన కోగల అభిరుచులు అభిప్రాయాలు తెలిస్తే ఏమో గానీ ఆప్యాయత అనురాగాలు తెలియరా ఏంటో కొందరికేమో సినిమా పిచ్చి కొందరికేమో క్రికెట్ పిచ్చి మహిళ వాళ్ళందరికేమో మామయ్య పిచ్చి ఆ తిండం ఏంట్రా ఎలా ఉందిరా అమృతంలా లేదు అమృతం ఏంటమ్మా హక్కలా ఉంటాను మా బాధంతా ఒకటేరా నువ్వు వేళకు భోంచేస్తున్నావా లేదా అని ఎందుకు చేయను నాన్న నే అన్నం తిన్నప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వెళ్తానంటావేంట్రా అక్కడ చాలా పనులున్నాయమ్మా ఇప్పుడు కూడా రాకపోతే మీరంతా ఫీల్ అవుతారని వచ్చాను ఇక నుంచి ఆ బాధ ఉండదులే మేమే హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాం అవునా మనం అక్కడికి వెళ్ళటం కంటే వీడికే పెళ్లి చేస్తే తనకి ఓ తోడు ఉంటుంది వద్దొద్దు మ్యాటర్ మ్యారేజ్ దాకా పోనివద్దు లవ్ లో పడ్డావు కదా మామయ్య ఎలా కనిపిస్తున్నాను నీకు ఫేస్ లో గ్లో చూస్తే కనపడట్లేదా ప్రేమలో పడ్డట్టే ఉన్నావు నువ్వు ఎక్కడ దొరికావు నాకు సిబిసిడి లాగా ఇందాక ఐస్ క్రీమ్ అడిగావు కదా తీసుకొస్తాను మాట మారుస్తాడురా అది చెప్పేది నిజమే కదా నువ్వు కూడా ఏన్నానా రేయ్ తొందరగా వచ్చేయ్ సర్లే అక్క యా సూపర్ ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు ఒరేయ్ ఆంటీ నడుము చూడరా అబ్బబ్బబ్బబ్బా బాబు ప్లీజ్ ముసలోడు రిక్వెస్ట్ చేస్తాడు కాబట్టి వదిలేస్తున్నా లేదంటే గుడ్డలోడ తీసి అందరిలో బీచ్ మొత్తం తిప్పేవాడి ప్లీజ్ మీరేం ప్రాధాయపడతారు ప్రాధాయపడింది ఈ చెత్త భయపడ కాదల్లుడు నా కొడుకు భయపడి వాడికి తెలిసిందంటే వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు Thank you.
నన్నే కమన్ చేస్తారా? మా బావ మీద చేయేస్తారా? ఒకసారి నా ఫ్యామిలీ జోలికొస్తే సముద్రంలో నుంచి శంఖాలు కాదు మీ శవాలు కొట్టుకొస్తాయి. రే చందు, అక్కనే భావన అడగటానికి మొహట పడతావు గానీ ఈ 5000 ఉంచరా. ఈ డబ్బులు ఏంట్రా చాలవా? అది కాదు నానా, ఉంచరా. అరే నీ చెప్పు ఎలా చాలతాయండి ఈ 5000 కూడా ఉంచు. ఏంటి బావా, స్నానం చేస్తున్నప్పుడు తలుపు కొట్టావు, కొంప తీసి అక్కనుకున్నావేంటి? రే నువ్వు నాకు తెలుసు కానీ ఈ డబ్బులు ఉంచు. ఇవన్నీ ఎందుకు బావా? రే బ్యాచులర్ లైఫ్ లో బాధలు ఏంటో నాకు బాగా తెలుసు, ఉంచు. రే బ్యాగ్ ఓపెన్ చెయ్యి. నువ్వెంత తెచ్చావేంటి? నేను డబ్బులు తెచ్చానో నీకెలా తెలుసు? మన బ్లడ్ అంతా ఒకటే కదా అక్క. అబ్బో, నువ్వు డైరెక్ట్ గా బ్యాంకే తెచ్చావే? ఈ డబ్బంతా నీకే మామయ్య. వద్దొద్దు, ఆల్రెడీ నా దగ్గర చాలా ఏటీఎంలు ఉన్నాయి. ఇట్రా, వచ్చే జన్మలోనైనా మీ అమ్మ కడుపున పుట్టే ఛాన్స్ నాకు ఇవ్వే, అది చాలు నాకు. వెళ్ళొస్తాను. ఏంటి సార్, ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా? ఏంట్రా వాడి గురించి నేను ఆలోచించేది? నా రేంజ్ ఏంటో తెలియక ఆవేశంలో నాతో ఛాలెంజ్ చేశాడు. నేను సునామీనని తెలిసిన తర్వాత బినామీ కూడా దొరకకుండా పారిపోయాడు. కరెక్ట్ అనాలిసిస్ సార్. 10 రోజులైనా పత్తా లేకుండా పోయాడంటే అదేగా మీనింగ్ ఇప్పుడున్న యూత్ అంతా? ఇంతేరా, ఆవేశం వస్తే కాలరెగరేస్తారు, నీరసం వస్తే కాళ్ళు పట్టుకుంటారు, వీడు కూడా అంతే. కొట్టనా కొట్టనా, కొంప మునిగిందనా? ఏమైంది జ్యోతి, నిన్ను ప్రేమిస్తుంటానా? నన్ను ప్రేమించదా? కాస్ట్లీ కోటేశ్వరరావు గురించి చెప్పావా? కాస్ట్లీగా చెప్పిన తర్వాతే చీ కొట్టింది. ఓ కాస్ట్లీ డ్యామేజ్. చాలా 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 చాలా, ఇంకా ఏమన్నా కావాలా? ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, అది నాకు దక్కాలి. కాస్ట్లీగా వెళ్ళి చెప్పు. ఓకేనా? వస్తానా? కాస్ట్లీనా? కూల్ అన్నా, కూల్. ఓకే. మనం జంప్రా. ఈ భజన గ్యాంగ్ ఎంత ఖర్చు పెట్టుంటావు? 3 నెలలకి 4 లక్షలు అయి ఉంటుందన్నా. డబ్బుతో కొనేది ఏదైనా ఇలాగే ఉంటుందిరా. అదే నువ్వు నిజాయితీగా అమ్మాయిని ప్రేమించుంటే
ఇది నీ గుండెల్లో దిగడానికి ముందే తన గుండెని అడ్డుపెట్టేదిరా. అదిరా ప్రేమంటే. కాస్ట్లీ కాస్ట్లీ అంటూ తిరగడం కాదు, లైఫ్లో సిన్సియర్గా అమ్మాయిని ప్రేమించి చూడు. లైఫ్ అంటే ఏంటో, ప్రేమంటే ఏంటో అర్థం అవుతుంది. నా పేరు నందిని. హాయ్. నా పేరు చందు. ఆ వెధవకి భలేగా బుద్ధి చెప్పారు. ఐ రియలీ అప్రిషియేట్ యు. మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చేసిన చాలా తక్కువ అండి. అంటే నేను మీకు ముందే తెలుసా? ఎలా? స్లమ్ ఏరియా, దీపావళి, పిల్లలు, పటాసులు. ఓ, మీరప్పుడు అక్కడే ఉన్నారా? ఉన్నాను, అంతా చూశాను. ఆ రోజు మీరు చేసిన హెల్ప్కి ఆ పిల్లలే దీపాలా కనిపించారు. బ్యాడ్ లక్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపించలేదు. నేనే తీసుకెళ్లి మదర్ టెరిసా ఫౌండేషన్ లో చేర్పించాను. ఎక్సలెంట్ అండి. ఇఫ్ యు డోంట్ మైండ్ కాఫీ, కూల్ డ్రింక్. సారీ అండి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ విల్ సీ యు లేటర్. బై. ఆల్రైట్. బై. మనం కలుద్దాం తర్వాత. అరే చందు, నీకేం తెక్కేంట్రా? నందు తనందరి తాను వచ్చి హాయ్ చెప్పి కాఫీ కబర్ చేస్తే బాగా బయటకు వచ్చాడురా. ముందు అర్జెంట్గా ఈ మ్యాటర్ వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ చేయాలి. అమ్మ తోడురా బాయ్, నీ స్క్రీన్ ప్లే ఏందో మాకు అర్థమైతలే. ఇంతకీ నువ్వు లవ్ చేసింది నందునా వాళ్ళన్నా? ప్రేమించింది నందునే, కానీ పెళ్లి చేయాల్సింది వాళ్ళ అన్నయ్య కదరా. హలో రే, ఒకసారి మా బాబుకు ఫోన్ ఇవ్వరా. బావా? ఎవరు బాబు తమరు? చెప్పాను కదా బామర్దిన్ అని, ఫోన్ ఇవ్వరా. మా బాస్కి ఎవరు బామర్దులు లేరే. ఆయన చెల్లెలు పెళ్లి చేసుకుపోయేవాడిని బామర్దే అంటారు కదరా. అవును. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఎవరు? మీ బామ్మర్ది సార్. ఎవడ్రా నువ్వు? నేనే సార్, లవర్ బాయ్ని. నువ్వా? ఫోన్ ఎందుకు చేశావు? మీ చెల్లెలు ఇప్పుడే పరిచయం అయింది. పేరు నందిని అంటక. చాలా బాగుంది సార్. పేరు తెలియకుండానే ప్రేమించేసావా? ప్రేమకు ఊరు పేరుతో పనేంటి సార్, దిల్తో తప్ప. ఎక్కడున్నావు? టెన్షన్ పడకండి సార్, నేను మీ చెల్లెళ్ళు బంజారెల్స్ కాఫీ షాప్లో కూల్గా కూర్చొని హాట్ కాఫీ తాగుతాం. వీలైనంత త్వరగానే మీ చెల్లెల చేత ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను. పెళ్ళి మాత్రం మీరే చేయాలి సార్. ఉంటాను సార్. సార్, వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతాడు సార్. లాభం లేదు, వీడికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే. పద. ఉరుములు, మెరుపులు, ఎటు చూసినా చిమ్మ చీకటి, హోరున గాలి, జోరున వాన, పిడుగులు బాంబుల్లా పేలుతున్నాయి. ఆ చీకట్లో, ఆ వర్షంలో దూరంగా శ్మశానంలో నక్కల అరుపులు, అదే సమయంలో కుక్కల ఏడుపులు, సమాధుల్లోని శవాలు కదులుతున్న చప్పుడు. వారెవ్వా, ఎంత గొప్ప రైటర్ రా నువ్వు. నీకని ఒక్క సినిమా ఛాన్స్ ఇస్తే రైటర్లు మొత్తం పెన్నులు మూసేసుకొని ఫైల్ క్లోజ్ చేసుకొని ఇంట్లో పోయి తొంగవలసిందే. సార్, మీరేదో బ్యాలెన్స్ తప్పినట్టున్నారు సార్. మనకు కావాల్సింది కత్తులతో చంపే దాదాలు గానీ, ఇలా కథల కోసం చచ్చే ఎదవరు కాదు సార్. నా లాంటి మల్టీ మిలియనీర్ ఎవడన్నా ప్రొఫెషనల్ కిల్లర్ దగ్గరికి వెళ్తే వాడి కాన్సన్ట్రేషన్ అంతా మనం ఇచ్చే మనీ మీదే ఉంటుంది, మన పని మీద ఉండదు. పైగా పబ్లిసిటీ అవుతుంది. అదే ఇలాంటి చోటా మోటా గాడి దగ్గరికి వెళ్ళామనుకో, మనం ఇచ్చే డబ్బు వాడు చేసే పని ఈక్వల్గా ఉంటాయి. భయంకరమైన నీడ శ్మశానంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ నీడ మీద ఒక్కసారిగా లైట్స్ పడ్డాయి. ఆ నీడ మనిషి షాక్. చుట్టూ పోలీసులు. మిగతా కదా నేను చెప్తానే, ఆ నీడ నాదే. ఆ ఒక్కడిని చంపి శ్మశానంలో పరిగెత్తింది నేనే. కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? నోటితో చెప్పనా, నైఫ్తో చెప్పనా? పోలీస్ ఇన్ఫార్మర్ రా. రౌడీల పార్టీలోంచి పోలీస్ పార్టీలోకి మారిపోయాడు. పొలిటికల్ లీడర్స్ పార్టీ మారితే పరువు మాత్రమే పోద్ది, కానీ రౌడీల పార్టీ మారితే ప్రాణాలే పోతాయి. సార్, మీ సెలక్షన్ సూపర్ సార్. చెప్పండి సార్. ఒకడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిలింగ్ అంటే ఏ టైపు? లంచం ఇచ్చేటప్పుడు ఫోటో తీశాడా? బెడ్ మీదనప్పుడు బ్లూ ఫిల్మ్ తీశాడా? అది నీకు అనవసరం. ఇది సెన్సిటివ్ విషయం, జాగ్రత్తగా డీల్ చేయాలి. తల తెగ్గొట్టాలా? కాళ్ళు తీస్తే చాలు. ఫోటో ఉందా? కాళ్ళ ఫోటోనా? కాళిదాస్తో కామెడీలా? తల ఫోటో చూపిస్తే చాలు, కాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కాళ్ళు తల ఎందుకు, మనిషినే చూపిస్తాను.
అమ్మా నా బావా. వాడెవడో నీకు తెలుసా? తెలియదు సార్. మరెవన్నీ చేద్దామని? అంటే అది నేను లోపలికెళ్ళి వాడు ఎక్కడున్నాడో చూసి సిగ్నల్ ఇస్తా, అప్పుడేయండి. అట్టే సార్. నువ్వు బాధ చెప్పిన తర్వాత రా. సార్ చెప్పింది కూడా అదే కదా, మళ్ళీ చెప్తానేంటి? నా కాలో చేయో తీయడం కోసం ఆ కాళిదాసుని తీసుకొచ్చాడు. అరే ఈడు మామూలు కాళిదాసు కాదురా, కథల కాళిదాసు. కత్తులతో కథలు రాస్తాడు, పెన్నులతో పీకలు కూస్తాడు. అయితే ఈడు కూడా మన లవ్ స్టోరీ చెప్పాల్సిందే. సంథింగ్ లైక్ అన్నయ్య నందు వాయిస్ లో ఉంది, కొంపదీసి మనల్ని చూసేసిందా ఏంటి? చూడడం ఏంటండి, పిలుస్తుంటేను, అదిగో నందు. అన్నయ్య వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడ ఈ టైం లో ఎవరి కోసం వెతుకుతున్నావు? బామ్మరిది కోసం అమ్మా. బామ్మరిదా? ప్రై శివ, అదేనమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ బామ్మరిది ఇక్కడ వెయిట్ చేస్తున్నాడంటే. ఓకే రా అన్నయ్య. నమస్తే అన్న. ఎవరు తమ్ముడు నువ్వు? నేను ఒక కథ రచయితనన్నా. అవునా? అయితే మన క్యాస్టే. మీకు ఒక కథ చెప్దామని వచ్చాను. అందరి కథలు నేను చెప్తాను, నువ్వు నా చెప్పడానికి వచ్చావా? ఇంకే టైటిల్స్ వేసి కథ మొదలుపెట్టు. సిటీలో అందమైన ఎక్వేరియం షాప్ అన్న, అందులో చేపలతో ఆడుతున్న ఓ పాపని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న చంటిగాడు చూశాడన్న. అందంగా ఉందే అనుకున్నాడు. అనాథ పిల్లల సీన్ చూసి మనసు కూడా మంచిదే అనుకున్నాడు. ప్రేమ గురించి ఆ అమ్మాయి చెప్పేది విని నిజంగా ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలని డిసైడ్ అయిపోయాడు. మరి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడా? లేదు, వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. ఏమని? మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను, నాకు ఇచ్చి పెళ్లి చేయమని పర్మిషన్ అడిగాడు. మరి ఇచ్చాడా? నేను ఇస్తానమ్మా. ఓకే అన్నయ్య. కథ మెల్లిగా కాఫీ షాప్ దగ్గరికి వచ్చి ఆగిందన్న. తర్వాత ఏమైంది? ఇప్పటి వరకు జరిగింది ఇదే కదరా, తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి. ఏంటి బాబు, కథ నీలో నువ్వే చెప్పేసుకుంటున్నావు? మేం గానీ కథ కాపీ కొట్టి సినిమా వాళ్ళకి అమ్మేసుకుంటాం అనుకుంటున్నావా? పర్లేదు బయట చెప్పు. లేదన్న, నా కాలేజ్ టైం అయింది, మళ్ళీ కలిసినప్పుడు మీకు తగ్గ చెప్తానా? అడ్రస్ అన్న చెప్పి. లాంకో కొండ, గోల్కొండ, మధ్యలో మణికొండ, కొండల మధ్య నా రూమ్ అన్న. వస్తాను. నమ్మేశారా తోలు? నా బంగారు కొండ, ఎన్ని కొండల మధ్య ఉంటున్నాడు అన్నా. గాని కథ కాఫీ షాప్ తాను ఆగింది, మనము గీ కాఫీ షాప్ తాను ఆగినాం. కానీ తాడు మన మీద కథ రాస్తుండంటావా? కథ మనుషుల మీద రాస్తారు, ఈడి మీద నీ మీద వాడు మిస్ అయ్యాడు, తర్వాత చూసుకుందాం. పదండి. ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? ఇలాంటప్పుడే మంచి కథ వింటే టెన్షన్ రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇప్పుడే దిగింది ఫ్రెష్ కథ, మీలాంటి మల్టీ మిలియనర్ కథే. మొదలట్ట నువ్వు కొంచెం జరుగు. వాడు చెప్పే పిచ్చి కథలన్నీ వినాలని మన అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేదు సార్. చెప్పాడికి పద. ఏం కాబట్టి సరిపోయింది, అదే వేరే వాడనుకో తల నరికి టేబుల్ మీద పెట్టి మరీ చెప్పేవాడిని కథ. వీళ్ళకి ఇప్పుడు తెలియదురా, ముందు ముందు తెలుస్తుంది ఈ కథ విలువేంటి. నందురా, మాకు 5 టికెట్స్ కావాలి, ప్లీజ్ ట్రై చేయరా. టికెట్లు దొరకలేదు అనుకుంటా, వెళ్ళిపోతున్నారు. మన దగ్గర ఉన్నాయి కదరా. రే నేను ఫస్ట్ టైం సినిమాకి వచ్చానరా. నువ్వు చూదు గాని బంగారం, అది ఎలా కుదురుతుంది? మన దగ్గర ఎన్ని టికెట్లు ఉన్నాయరా? 6. వాళ్ళు ఎంతమంది ఉన్నారా? 1, 2, 3, 4, 5, 5. సో 5 టికెట్లు వాళ్ళకి ఇచ్చి 6 టికెట్తో నువ్వు అమ్మాయిలతో సినిమా చూడు. యా నిజంగా? అందుకనే మా నాన్న చాలా సార్లు చెప్పింది పెద్ద చూడగండి అని. ఆ టికెట్లు ఇది ఆగరా. అయ్యో బాబోయ్, రే నేను చూడగండి అనుకున్నాను కానీ సునామీకి ఎదురు వెళ్తాను అనుకోలేదు. నన్ను వదిలేరా బాబు. రేయ్ ఫ్రెండ్ కోసం మాత్రం చేయలేవరా? హలో ఎక్స్క్యూజ్ మీ, టికెట్స్ ఏమైనా కావాలా? లేకా? కాదండి బయటే. ఐ యామ్ సో ఎక్సైటెడ్ నౌ రియల్లీ. హలో, మా బాబాకి ఫోన్ ఇవ్వరా. అయ్య బాబాయ్, నేనేమను. ఏంట్రా సీక్రెట్? సీక్రెట్ కాదు సార్, బుల్లెట్. సినీ ప్లానెట్ లో స్క్రీన్ నంబర్ 6 లో నేను మీ చెల్లెళ్ళు హెచ్ రోలో 11వ సీట్ లో కూర్చొని మహేష్ బాబు సినిమా చూస్తున్నాం. మీ చెల్లెలికి మీరంటే ఎంత గౌరవం సార్! తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే మీ ఇమేజ్ డామేజ్ అవుతుందని నా చేత బురకాయించి మరీ సినిమా తీసుకొచ్చింది సార్. సినిమా స్టార్ట్ అయింది సార్, అయిన తర్వాత టాక్ చెప్తాను. ఉంటాను సార్. ఏమైంది సార్?
వాడు నా చెల్లెలతో సినీ ప్లానెట్ లో సినిమా చూస్తున్నాడు. పదండి సార్, నేను సినిమా చూడక చాలా రోజులైంది. ప్రతి ఒక్కడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎవరు కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. ఇది గ్యారెంటీగా ఆడి స్కీమే. వీడు మళ్ళీ మిస్ అయినట్టున్నాడు రా. సూపర్ వేరం తగిలింది మనకి. పర్లేదు, బయటికి వెళ్ళి పేపర్ అందాం. అమ్మ నందిని, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి వదిలేయమ్మా. నీ అన్నతో ఛాలెంజ్ చేసినోడితో నీ అన్నకి తెలియకుండానే సినిమాలు షికార్లని ఇలా తిరగడం ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? బాయ్ ఫ్రెండ్ కి బుర్ఖా వేసి తీసుకొచ్చినంత మాత్రాన తెలుసుకోలేని అనుకున్నావా అమ్మా? బుర్ఖా వీడేనా నీతో ఛాలెంజ్ చేసిన నా బాయ్ ఫ్రెండ్? చెప్పన్నయ్యా, ఎవరన్నయ్యా వాడు? నన్ను ప్రేమించడం ఏంటి, నీ ముందుకొచ్చి ఛాలెంజ్ చేయడం ఏంటి? ఎంత చేసినా వాడిని క్షమించి ఎందుకు వదిలేశా? నీ గురించి ఆలోచించాలమ్మా. నా చెల్లెలి పేరు పబ్లిక్ కాకూడదని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. లేకపోతే ఫ్లాట్ పగలగొట్టి వాణ్ణి, అక్కడే పాతేసేవాణ్ణి. అన్నయ్య గారు ఏమాత్రం తొందరపడ్డా? మీడియా వాళ్ళు వీడియో గేమ్ ఆడుకునే వాళ్ళమ్మా. నా పరువు పోతుందని నీ పౌరుషం చంపుకున్నావా అన్నయ్య? నీ ఫ్యూచర్ కన్నా నా ప్రెస్టేజ్ గొప్పది కాదమ్మా. సింహం ఏనుగంత దాన్ని పంజా కొడుతుంది, కానీ దానిపై వాళ్ళని ఈగని ఏమి చేయదు. అందుకే అన్నయ్య వాడిని వదిలేశాడమ్మా. విన్నావుగా, ఒక ఈగకి నేను భయపడాలా? ఆ ఈగ విషయం నాకు వదిలేయండి అన్నయ్య. వాడెవడో నా ముందుకొచ్చి నిలబడితే నేనే వాడిని షూట్ చేసేస్తాను. మా అన్నయ్యని నా విషయంలో ఇడియట్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. ఎవరినందు వాడు? ఎవడో అనామకుడులే. వాడు నన్ను ప్రేమించాడట, మా అన్నయ్య పెళ్లి కొప్పుకుంటే నన్ను ప్రేమలోకి దించుతాడట. వాడిని ఒకసారి నాకు చూపిస్తావా? నేను చూస్తే కదా నీకు చూపించడానికి. వాడెవడో ఏంటో, ఏ వాడెవడో ట్రేస్ చేసి నువ్వే పట్టుకోవాల్చందు. వాడినేంటి, వాడు గొంతు పట్టుకొని ఓ పట్టు పడతా. అయినా మీ అన్నయ్య తెలుసుకుంటే సాల్తీలు సాల్తీలు లేపేస్తాడు కదా. ఇది డెలికేట్ మ్యాటర్, ఆడపిల్ల విషయం కదా. నిజమే, స్టేజీ ప్రెస్టీజీ అన్నీ చూసుకోవాలి కదా. హలో, హాయ్ రజని. ఎక్కడా? కొంచెం బిజీగా ఉన్నాను. బర్త్డే రేపే కదా? నిజమే, రేపే నా బర్త్డే. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అవునా? జస్ట్ ఓకే. రేపు నేను బర్త్డేకి రావడం కుదరదు. నేను సార్ లవర్ బాయ్ని. రాయ్, ఎన్ని నంబర్లు మారుస్తావురా? నా లక్కీ నంబర్ దొరికేదాకా. రేపు మీ చెల్లెలి బర్త్డే అంటగా. అది నీకెలా తెలుసు? నా కోసం పుట్టిన మనిషి ఎప్పుడు పుట్టిందో ఆ మాత్రం తెలుసుకోలేనా? రే, ఇంకా నిన్ను ఎన్నిసార్లు క్షమించాలరా? కరెక్టే సార్, రేపు మళ్ళీ నన్ను ఇంకోసారి క్షమించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీ చెల్లెలికి మీరే బర్త్డే కేక్ తినిపించుంటారు. ఈసారి అవకాశం నాకు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోయినా నేనే తీసుకుంటాను. నా కాంపౌండ్ లోకి వస్తే నిన్ను వదులుతానా? నేను మీ చెల్లెల్ని వదలను, మీరు నన్ను వదలరు. ఎవరు అడ్డుపడ్డా పార్టీకి వస్తా, పెళ్లికి ముందే నా ఉడ్బీకి కేక్ తినిపిస్తా. ఉంటాను సార్. వన్స్ అగైన్, ఓ నేను మళ్ళీ చేస్తాను, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. ఓకే, చెప్పన్నయ్యా. ఫోన్ చేశాడమ్మా. ఫోన్ చేశాడా? ఏమన్నాడు? రేపు నీ బర్త్డే అని వాడికి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? వాడు పెద్ద జాదుగాడమ్మా. నీ బర్త్డే ట్రేస్ చేయడం వాడికి ఎంతసేపు. రేపు నీ బర్త్డేకి వస్తాడట, నీ కేక్ తినిపిస్తాడట. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసాయి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రేపు నా బర్త్డే, నువ్వు పార్టీకి తప్పకుండా రావాలి. నువ్వు చెప్పాలా? బర్త్డే అని తెలియగానే నేనే రావాలని ఫిక్స్ అయ్యా. వాడొచ్చి కేక్ తినిపిస్తాడంట, ఆ టైంలో నువ్వు పక్కనే ఉండాలి. అర్థమైంది. ఇలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుతాను? వాడు కాదు, కేక్ నేను తినిపిస్తాను వాడికి. నమస్కారం సిద్ధార్థ గారు. బాగున్నారా? హ్యాపీ బర్త్డే నందు. థాంక్యూ సార్. ఏంటి సార్ టెన్షన్ గా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు?
ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారా? ఆ బద్మాషి గాడు వస్తానన్నాడు కదా, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా. ఓహో, బామర్ది గాడా? ఏయ్, ఆ బక్రా గాడా అన్నాను. ఉన్న గేట్లన్నీ మూయించేసా, వాడు వెళ్ళాలంటే ఈ ఒక్క గేట్లోంచే వెళ్ళాలి. ఓహో, అందుకే ఇక్కడున్నా. గేట్ సంగతి వదిలేయండి సార్, ఆరు దాటితే డోస్ పడకపోతే మీ మూడు పని చేయదు కదా. రండి సార్, ఓ పెగ్గిద్దురు గాని. పార్టీ అయ్యే వరకు పెగ్గు కాదు కదా, పెప్సీ కూడా ముట్టను. చూసారా మా బావని గేటు ముందు ఎలా కాపలా కాస్తున్నాడు. జాదుగాడు చెప్పినట్టే వచ్చాడు సార్. రే వీడు చందుగాడు రా. ఇతను చందు గారు సార్. అయ్యో, ఇతను కమిషనర్ గారు అబ్బాయి సార్. అయిపోయింది. సారీ బాబు, వెనక నుంచి చూసి వాడనుకున్నా. ఏమనుకోడు సార్? బావగారు నేను అనుకోని ఎవడో కుమ్మేశాడు రా. ఈ కన్ఫ్యూజన్ లో మనం ఎంటర్ అయిపోవాలి. వెళ్దామా? ముందు మీరు పదండి. మేమా? యా సార్. పెగ్గు ఇప్పుడు ఎలా ఉంది సార్? క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. ఇంకోటి ఏమంటారా? జడ్జి గారు అబ్బాయి సార్. సారీ సారీ అబ్బా. రే, అసలు తప్ప అందరూ దొరుకుతున్నారు, వాడు దొరకడా? ఏమో సార్. నన్ను కొడతారే సార్. తాగండి సార్. ఇంకొకటి ఏమంటారా? తీసుకురా పో. హాయ్ సార్. బావ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాడు. ఎవరికి సార్ అంతలా హాయ్ చెప్తున్నారు? అవును, ఇంతకీ వాడేమైనా కనిపించాడా? వాడిలాగే ఉన్నాడు గాని ఖచ్చితంగా వాడు కాదు. ఇప్పుడు మీరు షార్ప్ అయ్యారు సార్. అదేంటో, ఎవ్వని చూసినా వాడిలాగే ఉన్నాడు రా. హ్యాపీ బర్త్డే నందు. థాంక్ యూ. ఈ పుట్టినరోజు నుండి రాబోయే పుట్టినరోజులన్నీ మనం కలిసే ఉండాలి. షూర్ చందు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాడు గ్యారంటీగా వచ్చి ఉండాలి. వచ్చినా వచ్చుంటాడు, నువ్వెక్కడికి వెళ్లకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండు. అంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను. హాయ్ నందు. హాయ్, ఐల్ బి బ్యాక్. ఓకే. అన్నయ్య, లేట్ అయిపోయింది, కేక్ కట్ చేద్దామా? నువ్వు వెళ్ళి కట్ చేయమ్మా, నేను వస్తాను కదా. ఓకే, తొందరగా వచ్చే. తప్పకుండా. పవర్ కట్ అయింది, జనరేటర్ ఆన్ చేయండి. ఏం చేస్తున్నారు? ఎక్కడ వచ్చారు అందరూ? ఇంకా ఎంతసేపు? ఏంటి సార్, ఏమైంది? లైట్స్ కట్ చేసింది వాడే. వాడు లోపలికి రాకుండా మనం ఇక్కడే ఉందాం. చందు, వాడు వచ్చాడు. ఎప్పుడు? కరెంటు పోయినప్పుడు. కేక్ నోట్లో పెట్టాడు. కేక్ పెట్టాడా? కేక్ ఏంటి, ముద్దు కూడా పెట్టాడు. మరి గట్టిగా అరవచ్చుగా. అలా అరిస్తే విషయం అందరికీ తెలుస్తుంది కదా అని ఆగాను. దొంగ రాస్కల్, ఎక్కడికి తప్పించుకుంటాడు? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. పద, ఈ విషయం అన్నయ్యతో చెప్దాం. వద్దు, అన్నయ్యకి తెలిస్తే ఇంకా డిప్రెషన్ లో పడతాడు. వాడు వచ్చినట్టు, కేక్ పెట్టినట్టు అన్నయ్యకి తెలియకూడదు, ప్లీజ్. ఓకే, కూల్. ఓకే. అయ్యో, పాడు చిచ్చు కలలు, ఇంతకు ముందు నీవు అసలు
పొత్తుకే తస్సదియ్య నా గుమ్మ తిరిగిపోయే నీ వలన తిరనా ఇప్పుడు ముద్దుల మాటను మత్తు పదార్థం ఉందని తెలిసిందే ఇద్దరి మోమాటం ముద్దే బత్తలు కొట్టిందే తెలుసా పెదవులు చేసే మంచి పనుల్లో మొదటిది ముద్దేలే పార్టీ సూపర్ సార్. వెళ్ళొస్తాం సార్. కేక్ పెట్టే ఛాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఏంటి సార్, ఏమైంది? వాడు వచ్చాడు, అమ్మా వెళ్ళాడు. ఎప్పుడు వచ్చాడు సార్, ఎలా వచ్చాడు? హలో సార్. ఎక్కడ తెచ్చావురా సార్? ఒకసారి రైల్వే స్టేషన్ ఫోన్ చేసి నారాయణ దేశ్ ఎన్నింటికి వెళ్తే కనుక్కొని చెప్పండి సార్. రై, నేనేమన్నా రైల్వే ఎంక్వైరీలో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావు బే? అది కాదు సార్, మీ ఇంటికైనా బయలుదేరాము, నారాయణ దేశ్ క్రాస్ అయితే గానీ రైల్ గేట్ ఎత్తనన్నాడు, అందుకని. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అదే ట్రైన్ కింద పడి చావు. అదేంటి సార్ అలా అంటారు? వీడిని పిసికి అవతల పారేయాలి. రాణి కైమ ఏంటన్నయ్యా, టెన్షన్ గా ఉన్నావు? వాడు వచ్చాడా ఏంటి? వాడి మొహం రాలేదమ్మా. రాలేదా? వచ్చాడేమో అనుకున్నా. వాడు కనిపిస్తే కాలు చెయ్యో తీసి అన్నయ్య. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. అవును, నువ్వు కేక్ కట్ చేసావా? చేసి చాలా సేపు అయింది. నువ్వు రాకపోయేసరికి నా ఫ్రెండ్సే కేక్ తినిపించారు. తినిపించింది నీ ఫ్రెండ్సే కదా? అవును. వెరీ గుడ్, నువ్వు పద, నేను వస్తాను. ఓకే అన్నయ్య. సార్, వాడేమో కేక్ తినిపించానని చెప్పాడు, చెల్లమేమో మా ఫ్రెండ్స్ తినిపించారని చెప్తుంది. ఏంటి సార్ ఈ పజిల్? వచ్చాడు కానీ కేక్ తినిపించే ధైర్యం లేక వెళ్ళిపోయి ఉంటాడు. మరి వాడు వచ్చేలాడని సిస్టర్కి చెప్పొచ్చు కదా? చెప్పను. నాకు నా చెల్లెలి కంటే ఎక్కువ ఏమీ లేదు. ఈ విషయం తెలిస్తే నా చెల్లెలు షాక్ అవుతుంది, నేను వీక్ అవుతా. అది నాకు ఇష్టం లేదు. నా చెల్లెలి కోసం ఎన్ని అబద్ధాలు ఆడినా తప్పే లేదు. అన్నా చెల్లెళ్ళేమో అబద్ధాలు చెప్పుకుంటున్నారు, వాడేమో ధైర్యంగా వచ్చి నిజాలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏంటో ఈ కామెడీ పాలిటిక్స్. కదల్ తమ్ముడు రా, కదల్ తమ్ముడు, ఆపండి. ఏ మన కాళిదాసు అన్న, నమస్తే అన్న. నమస్తే. బాగున్నావా? ఏం బాగుంటుంది తమ్ముడు, నీ కథ సస్పెన్స్ పెట్టి చంపుతున్నావు. చెప్పేవాడు ఆరు నెలలు చేస్తే ఇదేవాడు మూడు నెలలకే తెచ్చాడంట. ఇవాళ మాత్రం ఆ బ్యాలెన్స్ కదా చెప్పి తీరాల్సిందే.
అమ్మాయి చంటిగాడి దగ్గరికి వచ్చి తన బర్త్డే విషయం చెప్పిందన్నా. చంటిగాడు ఊరుకుంటాడా, అసలే డేరింగ్ ఫెలో. డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళ అన్నకు ఫోన్ చేశాడన్నా. వాళ్ళ అన్నయ్యని బకరా చేసి అమ్మాయి నోట్లో కేక్ పెట్టాడు. కేక్ ఏంటి, ముద్దు కూడా పెట్టాడు. అదిరింది సూపర్ కథ తమ్ముడు. అరే ఈ కథ ఇన్నే జరుగుతున్నట్టు లేదు, జరిగిందే చెప్పాడు. మెల్లగా చెప్పచ్చు కదరా, మిగతా కథ జరిగిన తర్వాత చెప్తాను. జరిగింది చెప్తానన్నాడా, జరిగిన తర్వాత చెప్తానన్నాడా? ఏం కథ చెప్పాడరా, కథలో ఒక లైఫ్ లేదు. లైఫ్ కాదు, అందులో పెద్ద బొక్క అన్నా. కానీ చెప్పిన కథకు మనం చేసే పనులకు యానో లింక్ ఉన్నట్టుందిలే. గొళ్ళాలు లేకుండా తలుపులు ఉండవు, లింకులు లేకుండా కథలు ఉండవు. ఎదవ డౌట్లు మీరు, అక్కడ సార్ వెయిటింగ్ పదండి. ఆపో ఆపో మీరు పెళ్లికి వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ వచ్చే వరకు ఉంటాడు అనుకున్నావా? ఆ విషయం మనకు కూడా తెలుసు కదా. ఎప్పుడో పోయాడు, షాజహాన్ లో వచ్చాడు, షేర్ఖాన్ లో వెళ్ళాడు. మా సార్ మాత్రం ఇక్కడ గేట్ దగ్గర టిప్పు సుల్తాన్ లా నిలబడ్డాడు. అసలు ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ని పెట్టుకోవడం నాదే తప్పు. అయినా మీరు ఇచ్చిన ఎటాకులు తాలు వచ్చిన దారినే పొండే. సార్ వెళ్తాం కానీ సార్, పాప మా రౌడీ పిల్లకాయలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఆ ఫ్రైడ్ రైస్ పలావ్ పెడితే తిని వెళ్ళిపోతాం సార్. అదైనా గ్రాండ్ గా చేస్తామండి. అట్టగే సార్. గాడెవడో కథ చెప్తా అంటే కాలిపీలి గాన్నే అయిపోయినామే. ఆగిపోతే ఏంట్రా, అదొక అద్భుతమైన కథ అన్నట్టు వాడు చెప్పి కదా, మీరు ఫస్ట్ నుంచి వెళ్ళలేదు కదా. ఫస్ట్ నుంచి మొదలెడతామండి. నేను 100 సార్లు చెప్తే ఒకేసారి చెప్పాడు, అందుకని రివర్స్ లో చెప్పా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. సిటీలో ఒక పెద్ద మిలీనియర్, అతను కూడా ఇలాంటి ప్యాలెస్ ఒకటి ఉంది. హీరోయిన్ లాంటి చెల్లెలు కూడా ఉంది. హీరో మాత్రం హీరోయిన్ ని ప్రేమించేశాడు. కానీ అతను చాలా మర్యాదస్తుడ్రోయ్. డైరెక్ట్ గా అమ్మాయి అన్న ఆఫీస్ కి వెళ్ళి తన ప్రేమ విషయం అడగని చెప్పి తాను ఒప్పుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు సార్. ఆపేశావే, చెప్పు. చూసారా చూసారా సార్, ఈ కథలో ఉన్న తమ్మేది సార్. ఓపెనింగ్ ఇంటే చాలు, ఎండింగ్ ఇంటే కోసం ఎవడైనా సరే ఇలా పరేట్కి వచ్చేస్తుంది. మీలాగా ఆ అమ్మాయి కోసం వాడు సవాల్ చేశాడు సార్. అన్నకి సున్నం రాసి ఆ అన్న చేతే తన ప్రేమ విషయం చెల్లి తెప్పించాడు. కథ నచ్చలేదా? ఇది మా సార్ కథ. అంటే నా చెప్పినాడు కథ కాపీ కొట్టాడా? కాపీ కొట్టడం కాదు, శ్రీవారి జీవిత కథ ఇది. నాకు అది చెప్పినాడు సార్. డిస్టర్బ్ చేస్తుంది వాడే, మరందులో హీరోయిన్ శ్రీవారి చెల్లెలు సార్. ఎన్నాళ్ళు వాడి కథ మీరు చెప్తున్నారనుకున్నాను, కానీ మీ కథే వాడు చెప్తున్నాడని ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఆడెవడో తెలిసింది సార్. ఏం పీపుతావో. కథలో అడ్రస్ చెప్తే కనుక్కోలే అనుకున్నారా? ఎక్కడ చందుగాడు? మామూలు అడగచ్చుగా, స్తంభం మగలు కొడితే నరసింహసం వచ్చినట్టు కుండీలు మగలు కొడితే చందుగాడు వస్తాడా? భక్త ప్రహ్లాద్ గారు చెప్పకు, లవకుశ కథ చెప్పనా? చందుగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు చాలు. సంజీవయ్య పార్క్ లో ఉన్నాడు, వెళ్ళి క్యూలో నిలబడి కొట్టుకోండి. అది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళి కొట్టించుకుంటామో, కోసి కారం తల్లి చూపిస్తామో, వచ్చి చూతురు కానరా, పదండిరా. కాళిదాస్ ఫోన్ సార్. ఆ చందుగాడు సంజీవయ్య పార్క్ లో ఉన్నాడు సార్. సిఐ రవీందర్ కి ఫోన్ కలుపు. ఓకే సార్. లేట్ చందు, వాడు ఖచ్చితంగా వచ్చాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలా కుదురుతుంది అందు, వాడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ప్లీజ్ చందు, నాకు వాడిని చూడాలని ఉంది. నువ్వు ఎలాగైనా ట్రేస్ చేసి వాడిని పట్టుకోవా. సరే కూల్, నేను చూసుకుంటాలే. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, మమ్మీ డాడీని నేను చూపిస్తాను. ఓకే, ఏడవకూడదు. గుడ్ గర్ల్. ఐ జస్ట్ కమ్. ఇట్స్ ఓకే. ముందు జరిగేదాన్ని కథగా చెప్తావరా? నీ కథకి క్లైమాక్స్ ఈ కాళిదాస్ ఇస్తాడరా? అడుగేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోండన్నా. తమ్ముడు తన్నడం మొదలెడితే తన మన తేడా ఉండదు. మీరు ఢీ అంటే నేను రెడీ, నేను రెడీ. Oh, my God.
వాళ్లేనా? ఎక్కడికి వెళ్ళావు? ఇదంతా వెతుకుతున్నా. చెప్పకుండా చెప్పు ఏం జరిగింది చందు? ఇదేంటి? నీదే, కింద పడిపోయింది. మోసం చేసింది. ఎప్పటి వరకు వాడే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ నా చెల్లెలు కూడా వాడిని ప్రేమిస్తుంది, వాడిని సపోర్ట్ చేసింది. ఎవడు సార్ వాడు? ప్రేమ అనే మాయలో ఉన్నోళ్ళని ఎవ్వరం ఏం చేయలేం, వదిలే వాళ్ళని. భలే వారు సార్, 4 రోజులు లాకప్లో పడేసిన వాళ్ళు తంతే అన్నీ మర్చిపోతాడు. ఇంతకీ వాడు ఎవడు సార్? వాడే సార్ వీడా. వీడికి తెలుసా? నాకు తెలియకపోవడం సార్, ఆరేళ్ళు అప్పుడే ఒక అడ్డంగా అన్నరికి 12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. వాడో హంతవుడు సార్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. హైదరాబాద్లో జరిగే ఓ మళ్ళా షురూ చేసి నేను పోతా. నేను గాదినమే చెప్పిన రా గాడి చెప్పే కథకు మనం చేసే పనులకి ఏడనో లింక్ అవుతాందని మీరి నెలే గాడ అన్ని నెలే. ఇప్పుడు ఏమైందిరా, మొత్తం బలిగినాక సుధరాయించిందా? ప్రేమ ఎంతగా తెగిస్తుందంటే ఆ కుర్రోడికి బ్రతుకు మీద భయం లేదు, చావు అంటే తీపి లేదు. ఆ అమ్మాయి అన్న, ఇప్పుడు ఆ ముసలాడు కథ చెప్పడం అవసరం అంటావా? పారే సన్నాసి, డాక్టర్ ఇచ్చే మందుల కంటే నేను చెప్పే కథలు విన్నాడు అనుకో, ముసలాడు కూడా లేచి ముసలాగా బురదలో ఈత కొడతాడు. నీకు తెలీదు నువ్వు ఎందాక వచ్చాను. ఆ కుర్రాడు ఎంత డైనమిక్ అంటే, ఎంత డేంజర్ గా అంటే. నేను కథ చెప్తున్నాను కదా, ఎక్కడ తీసుకెళ్తారు? ఓ వార్డు మారుస్తున్నారా? లేదు, ఇంటికి పంపిస్తాం. వీడు పొద్దున అనగా సచ్చాడు. ఎవరు చందు వాళ్ళు? నీ మీద ఎందుకు అటాక్ చేశారు? ఎవరో కాలేజీలో నేనంటే పండి వాళ్ళు ఉంటారు. కాలేజ్ అన్నాక గొడవలు కామన్ కదా.
అరే నందు ఒక్కతే వచ్చిందింద్రాబాయ్, పక్కన ఫ్రెండ్స్ కూడా వచ్చిండే, మనకి మస్తు టైం పాస్ అవుతుండే. నాకు అర్థం కాదు, ఎంతసేపు ఏం ఆడుకుంటారా? రే చిరాకేసి అమ్మాయ ముందు ఇలా విచ్చిపెట్టుంటా. రేయ్ గేదగాడు వచ్చిండ్రు. చిందగాడికి ఫోన్ చేయాలి. అరే మీ బావగాడు వస్తానండి, బఫున్ గాడు వచ్చిండేమ్రా, న్యూస్ కవరేజ్ గురించి అనుకుంటా. నేను చెప్పినట్టు బుక్ చేసి. ఓకే నేను చూసుకుంటా. ఎవరు చందు? వోడా కంపెనీ. వోడాఫోన్ కొని స్కోడా కార్ కొట్టేయమంటున్నా. సూపర్ ఆఫర్ కదా. నైస్. నిజంగా మన చందు నందు గ్రేట్ లవర్స్ రా. ఈ ప్రేమలో ఉన్న థ్రిల్ అంటే అదేరా. చూపు చూపు కలగానే పుట్టేస్తుంది, చూస్తుండగానే పెరిగిపోతుంది. కన్నవాళ్ళని కాదంటుంది, ఓట్లాసిన అవుతుంటుంది. కాదంటే లేచిపోతుంది, లేదంటే చచ్చిపోతుంది. పాపం అమ్మాయి కూడా అంతేరా, ఆస్తుల్నే కాదు వాళ్ళ అన్నయ్యని కూడా వదులుకుని మనోడు ప్రేమలో పడింది. ఇప్పుడు అలా అన్నీ ఒప్పుకుంటేనే పెళ్ళి, కాదంటే లేచిపోతుంది, లేదంటే చచ్చిపోతున్నారు. సార్ సార్ సార్, మీతో సీరియస్ మ్యాటర్ చెప్పాలి సార్. ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. ఓ పెగ్గు కొట్టు, అదే వస్తుంది. మందా మీ ముందా? వద్దు సార్. ఏయ్ నేను చెప్తున్నాను కదా కొట్టు. ఇప్పుడు చెప్పు. మీ చెల్లెలు వాడిని సీరియస్గా ప్రేమిస్తుంది సార్. తెలిసిన విషయమేగా. మీకు తెలియని ఇంకో విషయం ఉంది సార్, ఈ ప్రపంచంలో ఏ శక్తి వాళ్ళని విడదీయలేదంట. నేను విడదీస్తానురా. నందినికి అసలు విషయం చెప్పి తన చేతే వాడిని చీ కొట్టేస్తాను. అదే పొరపాటు సార్, నిన్నటిదాకా వాడిని విధవా 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 అని చెప్పి ఇప్పుడు ఇంకో ఏదవని యాడ్ చేస్తే మనిద్దరం పెద్ద ఏదవలం అయిపోతాం సార్. అందుకే కొంచెం నా బ్రెయిన్ ఉపయోగిస్తాను సార్. నీ బ్రెయిన్? మీరు మీ చెల్లెల ప్రేమను యాక్సెప్ట్ చేయండి సార్. పగిలిపోద్దేమో అనుకున్నావు? నా మాట వినండి సార్, ఈ లవర్ సైకాలజీ మీకు తెలియదు సార్. వాళ్ళు ప్రేమలో పడగానే చెవులకి కళ్ళకి ఛార్జింగ్ తగ్గిపోతుంది సార్. మనం లోఫర్ లోఫర్ అన్నవాన్నే వాళ్ళు సూపర్ సూపర్ అంటారు సార్. వాళ్ళు మన మాట వినాలంటే మనం వాళ్ళ మాట వింటున్నట్టుగా నటించాలి సార్. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ చెల్లెలు మిమ్మల్ని నమ్ముతుంది. అదే రోజు ఆ సీఎని పిలిపించి అసలు విషయం బయట పెట్టించి మీ చెల్లెలు చెదిరే వాడిని గెట్అవుట్ అని గెంటే ఇచ్చొచ్చు. ప్రేమని ప్రేమతోనే ప్రేమగా చంపేయాలి సార్. అందుకని మనసును చంపుకోమంటావా? మరి చెల్లెమ్మని చంపుకుంటారా సార్? మొన్న మీ చెల్లెలు ఏమంది? వాడు చెయ్యో కాలు తీసేయమంది. మీరు చూస్తుండగానే వాడి తలకి కట్టు కట్టింది. ఇది డ్రామా కాదా? వాడిచ్చిన ఫ్లవర్ని తల్లో పెట్టుకుంది. ఇది యాక్షన్ కాదా? యాక్షన్ కి యాక్షన్ తోనే రియాక్షన్ ఇవ్వాలి సార్. ఒక్కగా నొక్క చెల్లెలు, లేచిపోతేనో చచ్చిపోతేనో మీరు తట్టుకోగలరా సార్? నటిస్తానరా. నా చెల్లెల కోసం నటిస్తాను. మీరు స్టార్ట్ చేయండి సార్. అమ్మా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటనే? నాతో ఛాలెంజ్ చేసిన కుర్రోడు జెంటిల్మెన్ లా జెన్యున్ గా కనిపిస్తున్నాడమ్మా. అదేంటన్నయ్య? నా గురించి తెలిసిన కుర్రోడు నాతో ఛాలెంజ్ చేశాడంటే హిస్ రియల్లీ గ్రేట్. నో, ప్రేమించిన వాడు ఎవడైనా ఈ టైప్ లో సవాల్ చేస్తాడా సార్? నువ్వేంట్రా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజన్ కాదు, కరెక్ట్ గా మాట్లాడాడు. నిజమే కదన్నయ్య, వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ ముందు నా గురించి ఓవర్ గా మాట్లాడతాడు. అలాంటి ఈడియట్ ని నేను ప్రేమిస్తానా? స్వార్థం ఉన్న చోట భయం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ధైర్యం ఉంటుందమ్మా. వాడి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? మర్చిపోండి అన్నయ్య, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే బాయ్ అన్నయ్య. బాయ్. సార్ ఇదేం రియాక్షన్ రా? వాడెవడో తెలియనట్టే మాట్లాడుతోంది. ఏదేమైనా ఈ సీన్ లో మీ చెల్లెలు గారు మీకన్నా బాగా యాక్ట్ చేశారు సార్. యాక్టింగ్ కాకపోతే మధ్యలో నువ్వేంట్రా డైలాగులు మార్చేసి డామినేషన్ చేయాలని చూస్తున్నావు? ఇద్దరం ఒకే ఎమోషన్ లో వెళ్తే చెల్లెలకి డౌట్ వస్తుందని అలా వచ్చా. మొన్నటిదాకా రాస్కల్ గుర్తొస్తని మా అన్నయ్య నిప్పులు కక్కేవాడు. సడన్ గా ఏవైందో, వాడంటే ఎంత అభిమానంతో మాట్లాడాడు. నిజమా? మీ అన్నయ్య ఏంటి నాకెంత షాక్ ఇచ్చాడు? నేనెంత షాక్ అయినా ఆలోచించండి. ఎందుకు కావునందు? మీ అన్నయ్యని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వాడు ఎండింగ్ చూద్దాం అనుకుంటే మీ అన్నయ్య బెండైపోయాడేంటి? అదే విచిత్రం. ఓ అన్నాముకుడెవరో ప్రాణాలకు తెగించి నా ముందుకొచ్చాడంటే నిన్నెంత ప్రేమించాడో ఆలోచించుకోమన్నాడు. మరి నువ్వే ఆలోచించావు? అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అన్నయ్య ఏ రూట్ లో ఆలోచిస్తున్నాడో క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి కదా. మా క్యాలిక్యులేషన్స్ మాకు కూడా ఉండాలి కదా. బాపు, నా కోసం నువ్వు అనవసరంగా బ్రెయిన్ పాడు చేసుకుంటున్నావు. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం పాడు చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
అన్నయ్య అతని గురించి నన్ను ఆలోచించమన్నాడు. ఆయన మాటలు వింటుంటే అతన్ని ఇష్టపడుతున్నాడేమో అనిపించింది. థాంక్స్. దేనికి? మీ అన్న చెల్లెలిద్దరు నాకు రిస్క్ తగ్గించారు. అంటే అన్నయ్య నిర్ణయం నీకు నచ్చిందా? పెద్దవాళ్ళ మాట రెహమాన్ పాట, అందరికీ నచ్చుతాయి. మీ అన్నయ్య చెప్పినట్టు చెయ్యి, మనకి మంచే జరుగుతుంది. వస్తుంది సార్, చెప్పండి చెప్పండి. నన్ను ఎవరు కన్విన్స్ చేయలేరు, కన్విన్స్ చేయలేరు. ఐ అప్రిషియేట్ హిమ్. అలాంటి డైనమిక్ కుర్రోడు నా చెల్లెలికి ఎక్కడా దొరకడు. నా దగ్గర డబ్బుంది, వాడి దగ్గర దమ్ముంది. ఇంతకంటే నా చెల్లెలికి సెక్యూరిటీగా ఏం కావాలి? బాగా ఆలోచించండి సార్. తొందరపడితే వేసిన కాలు తీసిన తోలు అతికించడం కష్టం సార్. చెత్త కొటేషన్లు వద్దు. చిన్నప్పటి నుంచి నా చెల్లెలికి అన్ని బెస్టే ఇచ్చాను, ఇప్పుడు కూడా ద బెస్ట్ ఇస్తాను. నా చెల్లెలు నా మాట కాదనదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అన్నయ్య ఇక ఆపండి సార్, మీ చెల్లెలు గారు వెళ్ళిపోయారు. ఎలా ఉంది నా ఎమోషన్? అబ్బో, రోజు రోజుకి మీలో ఆర్టిస్ట్ అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎదిగిపోతున్నారు సార్. మరి నా చెల్లెలు ఐశ్వర్యరాయ్తో పోటీ పడుతుంది సార్. ఎంతైనా నా చెల్లెలు కదా. నెక్స్ట్. ఇమీడియట్ గా వాడిని పిలిపించడమే సార్. కార్డులు కూడా కొట్టించేసి పెళ్లి చేసేద్దాం, పని అయిపోద్ది. కాడేయాల్సింది వాడికి సార్. మీరు అర్జెంట్ గా సిఐకి ఫోన్ చేసి వాడి క్రైమ్ ఫైల్ రెడీ చేయమని చెప్పండి. ఇంత బ్రెయిన్ ఎక్కడిదిరా? ఇన్నాళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను, మీ బ్రెయిన్ లో సగం నాకు రాదా? అంటే నాకు సగం పోయిందా? చూడు చందు, అన్నయ్య ఏం చేసినా ఏది సేఫో ఏది బెస్టో ఆలోచించి చేస్తాడు. అంతేలే, మీ అన్నయ్య నువ్వు ఒకటైపోయారు, మధ్యలో ఫూల్ అయింది నేను. నువ్వెలా ఫూల్ అవుతావు? అనవసరంగా నీ లవ్ స్టోరీలో నేనెందుకు ఎంటర్ అవ్వాలి? ఎందుకు టెన్షన్ పడాలి? నా మాట వదిలేసేయ్. ఇంతవరకు నువ్వెవ్వరిని లవ్ చేయలేదా? నేనా? లవ్వా? నమస్తే భయ్యా. ఓహరిని, మీరా? వీళ్ళంతా ఎవరు? నా మిసెస్. లవ్ మ్యారేజ్ భయ్యా. మమ్మల్ని లవ్ లోకి దించింది నువ్వే కదా భయ్యా. అయినా రౌడీ షీటర్ని లవర్ బాయ్ చేసింది నువ్వే కదనా? ఏంటి చందు, నీకు ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? అబ్బే, వాళ్ళ మాట వినకు. అబద్ధం చెప్పొద్దు. ప్రేమించే క్వాలిటీ లేకపోతే ఇంత మందిని ఎలా ఇన్స్పైర్ చేసావు చెప్పు. ఎవరిని ప్రేమించావు? సారీ, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంటే ఎవరో ఉన్నట్టే కదా. సరే, నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. నందిని, ఐ లవ్ యు. నందు, నందు ఐ లవ్ యు అంటున్నాడు చందు. My dear Nandu, I love you antunnadi Chandu. Nuve na uhalandu, nuve na upirinandu, nuve na kannudanandu, nuve prati kadalikalandu, nuve na devata vanta hrudayapu kovelanandu. Nandu, I love you antunnadi Chandu. My dear Nandu, I love you antunnadi Chandu. మనసే చిక్కడిపోయిందే నువ్వు విసిరే చూపుల నందు. మైకం కమ్మేస్తూ ఉందే నీ వెచ్చని శ్వాసల నందు. నన్నే చూస్తున్నానే నువ్వు చేసే అల్లరి నందు. నేనే అవుతున్నానే నీ బలపుల వాకిలి నందు. వెన్నెల నందు, వేడుక నందు, నువ్వే నందు. నా ప్రాణం గంతులు వేసే నీ కాయ నువ్వెల నందు. My dear Nandu, I love you antunnadi Chandu. My dear Nandu, I love you antunnadi Chandu.
చుట్టేస్తున్నావే ఆనందపు అంచుల నందు, నన్నే చుట్టేస్తున్నావే నీ నవ్వుల రాట్నం నందు, చలియా తొలి వేటు నువ్వే నా తలపుల తూర్పు నందు, విరిసే హరివిల్లు నువ్వే నా ఆశల గగనం నందు, ఇద్దర నందు మెలకువ నందు నువ్వే నందు, నీ చేయి వదలను నేను ఏడేడు జన్మల నందు. నిజంగానే ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎంత మాట, మాస్టర్ మైండ్ ని అనుమానిస్తున్నారా సార్? వచ్చేసింది వచ్చేసింది. ఓకే ఓకే రామ్మా కూర్చో. అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం అమ్మా? అదే అతని విషయం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ నిర్ణయమే నా నిర్ణయం. మీరు ఈ మాట అంటారని అన్నయ్య గారికి ఎప్పుడో తెలుసమ్మా. తెలుసా? అదేనమ్మా, మనిద్దరం ఒకటేనని వాడి ఫీలింగ్. అంతే అంతే. అతని ప్రేమని నువ్వు గౌరవిస్తే నేను గౌరవించినట్టే అన్నయ్య. నువ్వు కూడా అతను ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుంటుంది కదమ్మా. ఎలాగైనా ఉండని. చిన్నప్పటి నుంచి నువ్వు నాకేం కావాలన్నా ఇచ్చావు. నేనేది ఇష్టపడుతున్నానో నేను అడగకుండానే తెచ్చి నా ముందుంచావు. అలాంటిది నా కాబోయే భర్త విషయంలో నువ్వు పొరపాటు చేస్తావన్నయ్యమ్మా. ఇందులో కమిట్ చేయడం ఏముంది? అన్నయ్య నా నవ్వులు చూస్తే మరిసిపోతాడు, నా కన్నీళ్లు చూస్తే కరిగిపోతాడు. అలాంటి అన్నయ్య మాట కాదంటనా? నా చెల్లెలికి నా మీద ఎంత నమ్మకమో చూసావురా. ఏంటి చూసేది? అన్న చెల్లెలిద్దరూ నటనలో నంది అవార్డు కోసం పోటీ పడుతున్నట్టుంది. చూసారా సార్, వాడెవడో తెలియనట్టుగా ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో. మీ చేతే మిమ్మల్ని పెళ్లి కమిట్ చేయిస్తుంది సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏడ్చిచావు. వెంటనే ఆ సాలేగాని పిలిపించాడు సార్. కరెంటు కోత సమస్యని కాశ్మీర్ సమస్యలా చేసేలా ఉన్నాం. బావాని పిలిపించొద్దు సార్, చెల్లెలతో వాని పిలిపిస్తున్నానని చెప్పండి. రియాక్షన్ రేపు చూడండి. అమ్మా నందిని. అన్నయ్య చెప్పన్నయ్య. రేపు ఒకసారి ఆ అబ్బాయిని ఇంటికి పిలిపిద్దాం అనుకుంటున్నానమ్మా. నీ ఇష్టం అన్నయ్య. గట్ రెస్ట్ తీసుకో. ఈరోజు నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది సార్. ఇన్నాళ్ళు మీకు నేను ఇచ్చిన ఐడియాస్కి రిజల్ట్ రాబోతుంది. నీకు ప్రమోషన్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ సార్. చంద్రమ్మా. అయ్యా. చెల్లెమ్మ ఎక్కడ? అమ్మాయి గారు పొద్దున్నే రెడీ అయ్యి బయటికి వెళ్ళారయ్యా. బయటికి? సరే సార్, నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో డైరెక్ట్ గా వాణ్ణి తీసుకొచ్చేసి. హాయ్ అన్నయ్య. హలో. అతను వచ్చాడా? అతనెవరు? అదే నీతో ఛాలెంజ్ చేశాడన్నవే అతను. అతను సరే, ఇతనెవరు? ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ చందు. చందు మా అన్నయ్య. నమస్తే సార్. మన ప్రాబ్లం ఇతను కూడా చెప్పానన్నయ్య. పొరపాటున ఇతనికి దొరికింటే ఇతని చేతుల్లో అయిపోయేవాడే. ఇతనికి అతను ఎప్పుడు కనిపించలేదా? లేదు, అందుకే ఇతను అతన్ని చూడాలని వచ్చాడు. అతను ఎలా ఉంటాడు సార్? అడుగుతున్నాడుగా చెప్పు. అతను ఎలా ఉంటాడంటే ఇంచుమించు మీ హైటే, కలర్ కూడా మీదే. అచ్చు ప్రింట్ కుదిరేట్గా మీరు అతనిలాగే ఉంటారు, అతను మీలాగే ఉంటాడు. అసలు వాడు దొరికితే చంపేద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు టైం బాగుండి మీరు పెద్ద మనిషితో వాడిని ఇష్టపడ్డారు. మీ మాట విని మీ చెల్లి కూడా వాడిని ఇష్టపడి. ఇష్టపడడం అంటే ప్రేమిస్తుందనే కదా అర్థం. అంతేగా మరి సార్, వాడు వస్తాడంటే ఉంటాను, లేదంటే మళ్ళీ వస్తాను. వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండిపోవచ్చుగా. కాఫీ తాగిల్లు బాబు. నందు అబ్బాయికి ఇల్లు చూపించు. అలాగే అన్నయ్య. రా చందు. పాపం సార్ మీ చెల్లెలు అమాయకురాలు, మీలాగే వాడు నేను వేరు వేరు అనుకుంటున్నాను. వస్తున్నా నందు. సారీ సార్,
ప్లానింగ్ లేదో తేడా వచ్చినట్టుంది. తేడా వచ్చింది ప్లానింగ్ లో కాదురా నా లైఫ్. నువ్విచ్చిన చెత్త సలహాలు విని నా చెల్లెలి ప్రేమకి నేనే ఫౌండేషన్ వేశాను కదరా. మునిపోయింది ఏలే సార్, ఇంకో కొత్త ప్లాన్ ఏదైనా. ఇంకో కొత్త ప్లాన్? నమస్తే సార్. నమస్తే రవీంద్ర. ఆ చందుగడికి సంబంధించిన కేస్ ఫైల్ రెడీ సార్. ఆ కేసు డీటెయిల్స్, ఫోటోస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. అన్నయ్య, చందుకి మన ఇల్లు బాగా నచ్చింది. ఇల్లేంటి? మీ అన్నయ్య కూడా? అవును. అతను ఇంకా రాలేదా సార్? వచ్చేవాడే, ఎందుకు రాలేదో తెలియట్లేదు. మాకిప్పుడే అర్థమైంది అతను ఇంకా రాడని. వచ్చినప్పుడు చెప్పండి, మళ్ళీ వస్తాను. ఉంటాను సార్, ఉంటాను. పదనందు. బాయ్ అన్నయ్య. నేను చూస్తుందంతా నిజమేనా సార్? అవును నిజమే. డైరెక్ట్ గా బెడ్రూమ్ నుంచి వస్తున్నారు, మీరు కాంప్రమైజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అయ్యాం. అమ్మని, ఇంత పెద్ద మిస్ ప్లానింగ్ జరిగిందా? ప్రాబ్లం పెద్దదై చేయి దాటిపోయింది. మీరేం టెన్షన్ పడకండి సార్, వాడి మెడలో ఉంచాలంటే వాడి ఫ్యామిలీ మొత్తం టాచ్ పెట్టాలి. వాడికి ఫ్యామిలీ ఏంటి? వాడు అన్నది కదా. ఎవడు చెప్పాడే? వాడికి అందరూ ఉన్నారు, వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం వీడు ప్రాణాలు తీస్తాడు, అవసరం అయితే ప్రాణాలు ఇస్తాడు. రాయ్ సార్, 24 గంటల్లో వైజాగ్లో ఉన్న వాడి ఫ్యామిలీ మొత్తం మన ఫామ్ హౌస్లో ఉండాలి. ఏం కాలేదు, పొరపాటు మాదే. అయ్యో, మీ చీరంతా పాడైపోయింది. రండి, పక్కనే మా ఇల్లు, ఫ్రెష్ అయి వెళ్దురు గానీ. పర్వాలేదండి. లేదు లేదు, రండి, ప్లీజ్ కమ్ కమ్. వైజాగ్ మొత్తం వెతికాం సార్. వాళ్ళుండే ఇల్లు ఖాళీ చేసి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారంట సార్. హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారా? అవును సార్. మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారో ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. అమ్మా నందిని. అన్నయ్య. ఎవరమ్మా? ఇంతకు ముందే పరిచయం అయ్యారు. సడన్ గా నా కార్తో వీళ్ళకి డాష్ ఇవ్వబోయాను. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదండి. ఇంకా చూస్తామే, లోపలికి తీసుకెళ్ళు. రండి. నమస్తే. కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ ని సార్. వినోద్. అవును సార్. కూర్చో. ఏంటి నువ్వు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నావు అంట? ఎంతైనా మీలాంటి పెద్దవాళ్ళని కలవాలంటే కొంచెం. ఇక్కడ సిన్సియర్గా పనిచేసే వాళ్ళే పెద్దవాళ్ళు, వేరే ఫీలింగ్స్ వద్దు. సార్ చూడు, ఇక్కడ నేను ఎవరిని ఎంప్లాయీస్లా చూడను, అందరినీ నా బంధువులు అని అనుకుంటాను, ఇన్క్లూడింగ్ యూ. నువ్వు కూడా అలాగే ఉంటు. అంతకంటే అదృష్టమా సార్, ఈరోజు నుంచి నేను మీ బంధువునే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏమ్మా, మా ఇల్లు నచ్చిందా? అంతకన్నా బాగా మీ చెల్లి నచ్చిందండి. ఒక చీర పాడైపోతే ఇన్ని చీరలు ఇచ్చి పంపిస్తుంది. నా చెల్లెల మనసు చాలా మంచిదమ్మా. అవును, మీరు ఎక్కడున్నారు ఇక్కడ? తిలక్ నగర్ లో అండి. ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చాం. ఒక నిమిషం చెప్పరా. అక్క, ఎక్కడున్నావు? షాపింగ్ కు వచ్చాను, దారిలో పని ఉండి ఆగానరా. ఇంకా ఎంతసేపు పడుతుంది? నేను నైట్ కొంచెం లేట్ గా వస్తాను అక్క. బాయ్. బయలుదేరుతానండి. వెళ్ళి దించిరాను. అయ్యో పర్లేదు, నేను వెళ్తానండి. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. ఇలాగే కంటిన్యూ చేస్తే శుభ్రంగా మనం చీరల వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటి నాన్న, మీరు చీరలు మడత పెడుతున్నారు? ఇల్లంతా సర్దటం అయిపోయిందమ్మా, ఈ చీరలు వదిలేయటం ఎందుకని. పైగా మీ అమ్మ దగ్గర మార్కులు కొట్టేయచ్చు కదా. మీ నాన్న రిటైర్ అయ్యాక అన్ని ఇలాంటి పనులే చేస్తున్నారమ్మా. అవును, ఈఎంఐ ఎవరు? తేను, నందు అని. ఇంతకు ముందే పరిచయం అయిందమ్మా. నందు మా అమ్మ. నమస్తే. నమస్తే. మా నాన్న. నమస్తే. నా హస్బెండ్. హాయ్. మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వచ్చారు? మీ నాన్నగారు ఈ చీరల ప్రోగ్రామ్ పెడతారని తెలియక ఇప్పుడే వచ్చాను, దొరికిపోయాను. అల్లుడు, భార్యల సేవ భగవంతుడి సేవతో సమానం అని భాగవతంలో చెప్పారు, ఫీల్ అవ్వకు. శ్రీకృష్ణుడు వారు కదా ఇలాంటివే చెప్తారు. ఇంకొంచెం వేసుకోమ్మా. చాలు చాలు. ఈ టైంలో మా తమ్ముడు ఉంటే బాగుండేది, అందరినీ చూసినట్టు ఉండేది. మళ్ళీ వస్తాగా. మెల్లగా మెల్లగమ్మా. వాటర్.
మీ అమ్మా నాన్న తలుచుకుంటున్నారేమో. నాకు అమ్మా నాన్న లేరు. సారీ అమ్మా. పర్లేదు, నాకున్నది అమ్మాయి ఒక్కడే. చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచాడు. కానీ ఇప్పుడు మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు కూడా ఇంత మంచి ఫ్యామిలీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మేము కూడా నీ ఫ్యామిలీ అనుకో అమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మెంబర్వే. థ్యాంక్ యూ అంకుల్. నేను బయలుదేరుతాను. నెక్స్ట్ సండే తప్పకుండా మా ఇంటికి లంచ్కి రావాలి. అలాగే. నాకెప్పుడు సెకండ్ థాట్ ఉండదు. రేపే పెళ్లి చూపులు, 10:30 వచ్చేయండి. ఎవరికి సార్ పెళ్లి చూపులు? నీకు సన్నీ లియోన్. వాళ్ళు ఆయన ఒప్పుకుంటాడా? ఇప్పుడు మాట్లాడింది ఆయనతోనేరా. నీకు ఓకేనా? నిజంగానా సార్? కొడితే కోమాలోకి వెళ్ళిపోతాం. పెళ్లి చూపులు నా చెల్లెలి. చందుగాడు నాతో ఆడుతున్న నాన్ స్టాప్ గేమ్ కి ఫుల్ స్టాప్ పెడతా. వస్తారని నేను ఊహించలేదు. నేను మాత్రం ఊహించాను నువ్వు నా చెల్లెలి లైఫ్లోకి ఎంటర్ అవుతావని. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. నా చెల్లెలి పెళ్లి విషయం గురించి చెప్దామని వచ్చా. మీ చెల్లెలికి నేను ఎవరో తెలియదు, నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు, అప్పుడే పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. పెళ్లి మాత్రం నా చెల్లెలిదే, కానీ చేసుకోబోయేది మాత్రం నువ్వు కాదు. ఏంటి లవర్ బాయ్, ఫేస్లో లాఫింగ్ తగ్గింది? రేయ్, నాకున్న బలుపుకి నీ ప్రాణాలు తీసి నా చెల్లెలి పెళ్లి చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఆ పాపం నా చెల్లెలి జీవితానికి అంటకూడదనే నువ్వెన్ని ఆటలాడుతున్న ఆడిటోరియంలో ఆడియన్లా కూర్చో. గేమ్లోకి నేనే గనక దిగుంటే గ్రౌండ్లోనే సమాధి చేసేసేవాణ్ణి. సార్, మీరు చరిత్ర సరిగ్గా చదివినట్టు లేరు. ఓడిపోయినా గెలిచేది ప్రేమొక్కటే. నీ చరిత్ర కూడా చెత్త పేపర్లోనే రాసుకో. నాతో ఛాలెంజ్ చేసింది నువ్వని తెలియకుండా నా చెల్లెల్ని మాయలో పెట్టావు. ఇప్పుడు నీ ప్లేస్లో ఇంకొకణ్ణి పెళ్లి కొడుకుగా ఎంటర్ చేస్తున్నా. ఏంటి, నాతో ఛాలెంజ్ చేసింది నువ్వేనని నా చెల్లెలికి వెళ్ళి చెప్పేస్తావా? చెప్పలేవు, ఎందుకంటే మాటిచ్చావు. మాట తప్పితే నీ ప్రేమలో నిజాయితీ లేనట్టే. చిన్న షెడ్లో పనిచేసే నీకే ఇన్ని తెలివితేటలుంటే సెంట్రల్ లెవెల్లో చక్రం తిప్పేవాణ్ణి. నాకెన్ని తెలివితేటలున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక నీ బతుకు బ్రేక్ డౌన్. ఎక్కడా? పెళ్లి చూపులకు వచ్చేటప్పుడే ట్రబుల్సా? ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటన్నయ్యా ఇది, మరీ ఇంత అర్జెంట్ గా పెళ్లి చూపులేంటి? ఈరోజు చాలా మంచి రోజు అంటమ్మా. అబ్బాయి అమ్మా నాన్న నిన్ను చూడాలన్నారు, నేను కూడా కాదనలేకపోయాను. సరే రాణి, అతన్ని చూడాలని నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది. సరే తొందరగా రెడీ అవ్వమ్మా. సార్ సార్, మోపెల్ వారు ఫోన్ చేశారు, దారిలేదో కార్ ప్రాబ్లం వచ్చిందంట, వేరే కార్ తీసుకుని వస్తున్నారు. సార్ వచ్చేసినట్టున్నారు, రండి వెళ్ళి స్వాగతం పలుకుదాం. పద. సార్ వీడేంటి సార్, రజనీకాంత్ లాగా సడన్ గా స్ట్రోక్ ఇచ్చాడు, దెబ్బ తీసి వీడేనా పెళ్లి కొడుకు? నమస్తే సార్. నమస్కారం సిద్ధార్థ్ గారు. దానిలో కార్ ప్రాబ్లం వస్తే బైక్ ఆర్ట్స్ గ్రేస్ ఇతను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అట, టైం కి యూత్ గార్డ్ లా వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. అతను ఎప్పుడు అంతే టైం చూసి దిగిపోతాడు. ఎంత టైమింగో, ఇతను వల్ల మేము రాహుకాలం రాకముందే వచ్చేసాం. కరెక్టే,
రావకాలం వస్తుందని యమగండాన్ని చంకలు పెట్టుకుని వచ్చారు. ఏమంటారు? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి, నిజంగా బ్రేకులు దెబ్బతిన్నాయా? నేనే బ్రేక్ చేశాను. నీ బ్రేకులు దెబ్బకు మా బ్రెయిన్లు దెబ్బతిని మా బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి. ఎలా తిట్టినా అందంగా ఉంటావు, వదిలేయమ్మా. ఇక పరిచయాలు కొద్దాం. నా ఫ్యామిలీ, మా ఆవిడ అరుంధతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. పెద్ద అబ్బాయి బుల్లెట్ బాబు. హలో. హాయ్. కోడలు. నమస్తే. నా చిన్న కొడుకు, పెళ్లి కొడుకు సూరజ్. నమస్తే అండి. నమస్తే. మీరు చెప్పినట్టే బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారు. ప్లీజ్ ఆ విషయాలు మీరు ఇక్కడే మాట్లాడొద్దు. ఏ, గోడలకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయా ఏంటండి, సీసీ కెమెరాలే ఉంటాను, పేపర్ లీక్ చేయకండి. క్షమించండి, నేను అయ్యగారు పియ్యని. నా పేరు ధర్మరాజు. చిన్నబాబు కోచింగ్ ఇచ్చింది నేనే. నన్ను లీక్ చేయదు, నువ్వు లీక్ చేస్తావేట్రా. సారీ సార్, ఇంట్రడక్షన్ స్ట్రాంగ్గా ఉండాలని నోరు జారాను. మీరేంటి, ఆయన తేజస్ చూస్తే ఎవరైనా ధైర్యంగా మనసులో మాట చెప్పేస్తారు. రే శివ సార్, వెళ్ళి చెల్లెల్ని తీసుకురా. ముందాకైనా దందాకైనా మీలాంటి వారి సంబంధమే కావాలని నాన్నగారి కోరిక. కోరుకుంటున్నారా, కొట్టేద్దాం అనుకుంటున్నారా? నీ ప్రేమ కోసం నా ముందుకు వచ్చి ఛాలెంజ్ చేసిన డైనమిక్ పర్సన్ అతనేనమ్మా. హలో. హాయ్. నువ్వెప్పుడొచ్చా? వీళ్ళతో పాటే పాప వీళ్ళు వస్తుంటే కార్ బ్రేక్ డౌన్ చేసి తెచ్చి డ్రాప్ చేశారు. మధ్యలో బ్రేక్ డౌన్ లొద్దు. ఏమ్మా, అబ్బాయితో ఏమన్నా పర్సనల్ గా మాట్లాడతావా? పర్సనల్ గా ఎందుకు, పబ్లిక్ గానే మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ టైం మీరు నన్ను ఎక్కడ చూసారు? అది క్లబ్ లో కదరా. కాదు, పబ్ లో. క్లబ్లకి పబ్లకి నేను వెళ్ళనే. అదేంటి బాబు, సినీ ప్లానెట్ లోనని నాకు ధైర్యంగా చెప్పావు, ఇప్పుడు చెప్పవే? అవునవును, ఇది కరెక్ట్. అమ్మాయిని చూసిన ఆనందంలో అన్ని మర్చిపోయినట్టున్నాడు సార్. ఎందుకు మర్చిపోయాడు? స్లిప్పులు రాయించిన 10th క్లాస్ కూడా పేసం లేదు. ఓకే ఓకే. మరి మా అన్నయ్య కూడా తెలియకుండా నా బర్త్డే పార్టీలోకి ఎంటర్ అయిపోయి నా నోట్లో కేక్ ఎలా పెట్టారు? కేక్ పెట్టాడు. పెట్టాడా ఏంటి? దొంగ మరిది, ఈ విషయం మాకే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కుదరలేదు. చిన్నబాబు గారు అంతే, సల్మాన్ ఖాన్ లాగా చిలిపి పని చేసి అమెరికా లాగా అమాయకంగా నటిస్తారు. అతనేంటి, అందరూ రెచ్చిపోయి నటిస్తుంటాను. ఏంటి వయసు అనుకున్నాం? అమ్మాయి అబ్బాయి ఒకరు నాకు ఇష్టపడ్డారు. ఆ ముహూర్తాలు ఏవో తొందరగా పెట్టించేయండి అల్లుడు గారు. అల్లుడు గారా? అల్లుడు గారేంటి? నా చెల్లెలు వాళ్ళ కోడలు అయితే నేను అల్లుని కదా. ఏంటి, సారీ సార్, పొరపాటు అయిపోయింది. పాపం అందరూ పాత్రల్లో లీనమైపోయేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. నేను మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాను. మీ అందరినీ కలిపే అదృష్టం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అయితే మొదటి శుభలేక నీకే ఇస్తాను, పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు అడగాల, అయినా నేను రాకుండా నందు పెళ్లి ఎలా జరుగుతుంది? ఏమ్మా, అబ్బాయి నచ్చినట్టేనా? నీ ఇష్టమే నా ఇష్టమని ముహూర్తాలు పెట్టించి నేను కబుర్ చేస్తానండి. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తామమ్మా. కొంచెం ఆలోచించుకో అమ్మా. నమస్తే. నమస్తే అండి. చాలా సంతోషం. ఏ శివా సార్, మన కారులో వాళ్ళందరినీ డ్రాప్ చేయి. అలాగే సార్. ఇంకొకరి కారు వద్దు. ఓకే సార్. నా సుడి గిరగిరా తిరిగింది ఆయన. బ్యూటీ క్వీన్ లాంటి పెళ్ళం, 100 కోట్ల ఆస్తి, డబ్బు బంగారం, సూపర్ హ్యాపీ. నిన్ను నువ్వే దిష్టి కొట్టుకుంటావు. మీ మమ్మీ డాడీలు కూడా దిష్టి పెట్టే అవకాశం ఈ బాబు. పెట్టండి పెట్టండి. ఎంత అదృష్టం కాకపోతే కోటలో ఉన్న పిల్ల కోడలుగా వస్తుంది అనుకోలేదండి. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా, వీడి మీద ఉన్న క్రిమినల్ కేసుకి జీవితాంతం జైల్లో పడి అనుకున్నాను. అదృష్టం వీడికి సిద్ధార్థ రూపంలో వచ్చేసింది. సరే సరే, ఆడిని హోలీ చాలండి, కొంచెం ఆనందం తగ్గించుకొని ఆలోచించండి. ఆల్రెడీ ఆ సీట్ను ఒకడు రిజర్వ్ చేసుకున్నాడు. ఆ సీట్కి ఆడే పోటీ వచ్చాడు అనుకోండి, మన పొజిషన్ ఏంటి? నాకు ఆ భయం ఉంది. సిద్ధార్థ ఆ అమ్మాయిని ప్రేమించిన వాడి సీట్లో వీణ్ణి కూర్చోబెట్టాడు. ఈ పెళ్లి జరిగే లోపల ఇంకా ఎన్ని రియాక్షన్స్ ఇవ్వబోతున్నాడో. నిజమేనాయనా,
ఆ పెళ్ళితో త్వరగా చేయండి. నా పెళ్ళాన్ని తీసుకుని ప్రాపర్టీతో సహా ఫారెన్ చెక్కేసాను అంతే. ఎవరికో భయపడి నువ్వు పారిపోయేదేంట్రా? వాడి సిటీలోనే కాదు, ఈ ల్యాండ్ మీద లేకుండా చేద్దాం. సిద్ధార్థే వాడిని ఏమి చేయలేకపోయాడు అంటే వాడికో రేంజ్ ఉందన్నమాట. చూద్దాం మన రేంజ్ ఏమిటో కూడా వాడికి చూపిద్దాం. వాయిస్ ఎక్కడ విన్నట్టుందే? ఏంట్రా ఇది, మొహాలు కనబడకుండా మాస్క్లు ఏంట్రా? అంటే మా అమ్మ దిష్టి దగ్గర దాన్ని పెట్టుకోమని. రే ఇది నా లవ్ మ్యాటర్, ప్రేమ కోసం షేపులు మార్చడమే కాదు, అవసరమైతే తలకాయలు కూడా తీసేస్తా. తీసుకో. సాలరా దేవుడా, ఎన్నిసార్లు తన్నిచ్చుకున్నా మాకు చిక్కులేదు అనుకో, తనటానికి నీ చిక్కులేదు. ఏం లేదురా, ఇడి గురించి వదిలేయండి. సరే అక్క ఫోన్ చేసింది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్ రా. వీడింతేరా. పల్లి తప్పించుకున్నాం వచ్చావా తల్లి? హిస్టరీలో ఎన్నో లవ్ స్టోరీలు చూశాను కానీ అమ్మా నీ లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులు ఏ లవ్ స్టోరీలు చూడలేదు అమ్మో. మీ అన్నేమో ఆ చందుగడి కాళ్ళు చేతులు తెరిచేయమంటాడు, నువ్వేమో ఆడుపుజాల మీద చేతులేసి సిటీ మొత్తం తిరిగేస్తున్నావు. అబ్బచ్చా ఏమీ తెలియనట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి తల్లి? మీ అన్నయ్యతో ఛాలెంజ్ చేసింది ఆ చందుగడి అనే సంగతి తెలియదా నీకు? ఓవర్ యాక్షన్ కాకపోతే అయినా నువ్వు ప్రేమించడానికి ఆ హంతకుడు తప్ప ఇంకెవరు దొరకలేదా అంట నీకు. ఎన్నిసార్లు ఆశ్చర్యపోతే నీకు నేనేం చెప్పేది? పోనీ ఆ చందుగాడు హత్య చేసి జైలుకెళ్ళి వచ్చాడన్న సంగతి అన్నా తెలుసా నీకు? ఇదంతా చేసింది చందు. ఇదేటిది అంటే ఈ పాపకి ఏ పాపం తెలియదా? అంటే అనవసరంగా ఈ స్టోరీలో ఉన్న సస్పెన్స్ మొత్తం మనమే రివీల్ చేశామా? అయ్యో అర్జెంటుగా సార్కి ట్విస్టులు మొత్తం చెప్పేయాలి. వాయో సార్. చేస్తే ధైర్యంగా నాకే చెప్పొచ్చుగా, నా పక్కనే ఉంటూ ఇన్ని గేమ్స్ ఆడాల్సిన అవసరం ఏంటి చందు? నా ప్రేమలో నిజం ఉంది నందు, నువ్వంటే నాకెంత ఇష్టమో నాకే తెలుసు. అదే మాట డైరెక్ట్ గా నీతో చెప్దాం అనుకున్నాను. అప్పుడే రేయ్ నీకు ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మా బాబును ఒప్పించండి, ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ప్రేమ మీద మీ అన్నయ్యకు నా అభిప్రాయం ఏంటో తెలిసింది. ఒకవేళ నేను ఈ ప్రేమని సంపాదించుకున్నాక మీ అన్నయ్య కాదంటే? అందుకే నేను నీ ప్రేమను గెలుచుకోవడానికి ముందే మీ అన్నయ్యను ఒప్పించాలనుకున్నాను. అంతేగాని ఆయన బాధ పెట్టాలనో అవమానించాలనో నా ఉద్దేశం కాదు. నీ మీద ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశాను. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనిపిస్తే నీ ఇష్టం. ఐ లవ్ యూ చందు. లవ్ యూ నందు.
కుండల కట రమణ గోవింద ఇంతందగత్తె ఎక్కడైనా ఉంటుందా ఏడు కొండల కట రమణ గోవింద ఈ పిల్ల నన్ను ప్యారులోకి లాగిందా జరుగు 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 కోసింత సైడు జరుగు తెగ నోటి కచ్చినట్టు అనుకోర ఇరుక పొరుగు ఏది 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 ఎవ్వటనేది వయసొచ్చి నోటి ఓటు హక్కులప్పు అనేది అది 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 హైదరాబాది నిన్నందుకనే నేను ఎంత ఇష్టపడేది ఏడు కుండల వెంకట రమణ గోవింద ఇంతందగత్తె ఎక్కడైనా ఉంటుందా ఎప్పటనేది వయసొచ్చి నోటి ఓటు హక్కులవ్వు అనేది అది 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 హైదరాబాది నిన్నందుకనే నేను ఎంత ఇష్టపడేది సార్, మీ చుట్టూ చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి సార్. మీతో ఛాలెంజ్ చేసినాడు ఆ చందుగాడు ఒక్కడేనని మీ చెల్లెలు తెలిసిపోయింది సార్. ఎవరు చెప్పారు? ఇంకెవడు చెబుతాడు? నేనే. నువ్వా? అంటే సార్, మీ అన్నా చెల్లెల మధ్యలో జరుగుతున్న సెంటిమెంట్ స్టోరీలు ఇన్ని ట్విస్ట్లు నేను తెలియక ఆ సస్పెన్స్ నేనే బ్రేక్ చేశా. ఇంకా భారతరాజా, బాలచంద్ర, మణిరత్నం అందరు కలిసి కూర్చున్నా కూడా ఈ లవ్ స్టోరీని ఎవ్వరు మార్చలేరు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వెళ్ళి వస్తాను సార్. పదండ్రా. చెల్లెలు చెయ్యొదలరా. ఎందుకు సార్ ఎమోషనల్ అవుతారు?
ప్రేమించుకుంటే ఇద్దరు కలిసి రావాలని ఆ రోజు మీరే చెప్పారు కదా, మర్చిపోయారా? మీరు చెప్పిన మాటలు మీరే గుర్తు చేసుకోండి. మీ మాటలు నాకు నచ్చాయి, అప్పటికే నందు నేను ప్రేమించాను. కానీ ఆమె మీ చెల్లెలని నాకు తెలీదు. తీరా తెలిసాక మీ పర్మిషన్ కోసం వస్తే మాటా మాట పెరిగి పందెం దాకా వెళ్ళింది. పందెంలో గెలిచారని చెప్పడానికి రాలేదు సార్. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. చందుని నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే. ఒప్పుకోకపోతే? పొరపాటు పడ్డారు సార్. నేను తలుచుకుంటే మీ చెల్లెల్ని ఎప్పుడో లేవ తీసుకుపోయేవాడిని, ఏ గుళ్ళోనే పెళ్లి చేసుకునేవాడిని. కానీ మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పుట్టినప్పటి నుండి ఏ మనిషి అయినా పలికేది అమ్మ అనే మాట ఒక్కటే. కానీ మీ చెల్లెలు అన్న అనే ఎక్కువసార్లు పిలుచుంటుంది. ఇంత ప్రేమని కాదని నా ప్రేమ కోసం మీ చెల్లెల్ని మీ నుండి విడతీలేను. ఇప్పటికీ నాది అదే మాట, మీరు ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది. ఈ ఫ్రాడ్ మాటలు నా దగ్గర వద్దు. అన్నయ్య, మనస్సాక్షిగా చెప్తున్నాను, అతనేం చేసినా నా కోసం చేశాడు. కానీ నువ్వెందుకు నాకు అబద్ధాలు చెప్పావు? బాగా చెప్పావమ్మా, బుద్ధొచ్చేలా చెప్పావు. నిన్నగాక మొన్న ప్రేమించిన వాడు ఏం చేసినా నీకోసమే చేశాడన్నావు. నీకు ఊహ తెలియనప్పటి నుంచి నిన్ను ప్రేమించి నీ భవిష్యత్తు కోసం కలలుగన్న నీ అన్న అబద్ధలాడటం తప్ప అమ్మా. అంత మాట అనొద్దన్నయ్య, నా అన్నయ్య ఏం చేసినా నా సుఖం కోసమే చేస్తాడు. ఆఖరికి నువ్వు చెప్పిన అబద్ధాలు కూడా నాకు మంచి చేశాయన్నయ్య. వీడు నిన్ను మార్చేశాడమ్మా, పూర్తిగా నన్ను నీ నుంచి దూరం చేశాడు. లేదన్నయ్య, నేను పెరిగింది నీ ఒళ్ళు. అవసరమైతే నా ప్రాణాలు కూడా నీ ఒళ్ళనే వదులుతాను. కానీ నీకిష్టం లేనిది నిన్ను నన్ను దూరం చేసేది. ప్రేమైనా సరే అది నాకు విషంతో సమానం. ఇప్పటి వరకు నిన్ను బతకనీయడమే నేను చేసిన పెద్ద తప్పు. బతకాలని ఆశే ఉంటే ఎప్పుడో భయపడి పారిపోయేవాడు సార్. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా మీ ముందుకొచ్చాను. మించిపోయింది లేదు. మీరేం చేసినా అనుభవించడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. శివా సార్, పెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు రెడీయా? రెడీగా ఉన్నాయి సార్. పెళ్లి ఏర్పాట్లో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఇంకో కోటి ఎక్కువ ఖర్చు పెడదాం అంతే. మీవా సిద్ధార్థ్ గారు? మూరేళ్ళైనా మా బావ వచ్చాడు. ఆ స్టైలే స్టైల్ రా, కరెన్సీ కాళ్ళు వచ్చి కోట్ల కోట్లు నడుచుకుంటూ వస్తున్నట్లేదు. మీ ఓన్ చేసుకున్నాక కోట్లు ఉండవు, నడవడానికి కాళ్ళు ఉండవు. రెండల్లుడు గారు ఎండను పడి వచ్చారు, కుడికి ఏమైనా తీసుకుంటారా? వద్దండి. కొన్ని కాఫీ ఇప్పుడే వద్దు. గతికి తేతకదని భయపడుతున్నావాడు? కాఫీలు తాగితేనే తెగిపోయే సంబంధమా మాది? ఏం తిన్నా ఏం తాగినా ఈ పెళ్లి ఆగదు. మీరెళ్ళి ఏర్పాట్లు చూడండి. పదవి ఒకవేళ ఆగిపోతే? ఏంటల్లుడు గారు మీరనేది? చిన్నప్పటి నుంచి నా చెల్లెల్ని అమ్మా నాన్న అన్నీ నేనే పెంచాను. కాదు లేదు అనే మాట తెలియకుండా అన్నీ ఇచ్చాను. ప్రేమ విషయంలోనే ఇబ్బంది పెట్టారు. ఇంకా నా చెల్లెలి మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అర్థమైంది. అమ్మాయిని ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, మీరు పెళ్లికొచ్చి ఆకులెత్తి అక్షంతలేసి ఆశీర్వదించండి అంటారు, అంతేగా? మీరెంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైంది. నేనిచ్చిన మాట ప్రకారం నేను ఇస్తానన్న కట్నం ఇందులో ఉంది. ఇంకెంత కావాలో అడగండి, ఇది ఇక్కడితో ఆపేద్దాం. మీరిచ్చే నష్టపరిహారం తీసుకుని పెళ్లి ఆపేయడానికి వెళ్ళేమని అడుక్కు తినేవాళ్ళు అనుకుంటున్నారా? ఈ ముష్టి కట్టడం కోసం మేము కక్కుర్తిపడ్డామా? మీ చెల్లెలకి మీరు ఇస్తారన్న ఆస్తి కోసం ఆశపడ్డామా? మాకు కావాల్సింది మీ చెల్లెలు మా ఇంటి కోడలు కావడం. కోడలు అయితే అన్ని వచ్చినట్టే కదా. మేము తలుచుకుంటే ఇలాంటి కోడళ్ళు కోటి మంది వస్తారు. వెడ్డింగ్ కార్డులు పనిచేసి బంధువులందరికీ ఘరానాగా ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అంటే తూ అని వస్తారు. రాబోజీ గారు, ఒక ఆడపిల్ల అన్నగా నా బాధ అర్థం చేసుకోండి. నేను ఈ ప్రపంచంలో ఏదైనా చూడగలను, కానీ నా చెల్లెలి కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళు చూడలేను. ఈ సెంటిమెంట్ ముందుండాలి. పెళ్లి కూతురు సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు అనుకున్నాం, కానీ ఇలా నువ్వే హ్యాండ్ ఇస్తావని మాత్రం అనుకోలేదు. రావోజీ,
నువ్వేదో పెద్ద మనిషివి, సొసైటీలో స్టేచర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి పెళ్లి కొప్పుకున్నాం గానీ బాయ్ ఫ్రెండ్స్ తో బజాయించి తిరిగేదాన్ని ఎవడు పెళ్లి చేసుకోడు, నేను తప్ప. ఇంకొక మాట, నా చెల్లెల గురించి మాట్లాడావో నాలుక తెగ్గోస్తా. నువ్వు నాలుకలు కోసినా గుంపులు కోసినా ముహూర్తం మారదు, మండపం మారదు, పెళ్లి కూతురు మారదు, అడ్డు వచ్చిన వాడి అడ్రస్ మారుతుంది. నీలాంటి చిల్లర వార్నింగులకు భయపడేవాడిని కాదు. మీరిప్పటిదాకా నాలో ఉన్న మర్యాదస్తుండే చూశారు. అడ్డం తిరిగాను మీరు చస్తే ఏడవడానికి ఒక్కడు కూడా మిగలడు. కయ్యానికైనా కయ్యానికైనా మేము తక్కువ కాదు. కమిషనర్ గారు, నేను నా కొడుకులు కలిసి సిద్ధార్థని పొడి చేశాం, ఇది ఫ్యాక్ట్. సిద్ధార్థ తన చెల్లెలినిచ్చి పెళ్లి చేయలేదని చందుగాడు దారుణంగా పొడి చేశాడు. ఇది నీ రిపోర్ట్. ఫ్యాక్ట్ పక్కన పెట్టి రిపోర్ట్ ఎంత బాగా రాస్తావో నీ చెక్కు కూడా అలాగే రాస్తాను. మీకెందుకు సార్ టెన్షన్? వాడు లోపలుంటే టార్చర్, బయటికొస్తే ఎన్కౌంటర్. ఏరా, నీ ప్రేమను ఒప్పుకోకపోతే మర్డర్ చేస్తావా? రేయ్, వీడు కాన్షియస్లో ఉండకూడదు, అలా నీ కోమాలోకి వెళ్ళకూడదు. ఆడుకుండ్రా. చందు అలాంటి వాడు కాదు, నిన్ను చంపేంత దుర్మార్గుడు కాదు. మేం దుర్మార్గులమే? అవును, మీ అన్నయ్యని పొడిచింది ఏమి? పూర్తిగా ప్రాణాలు ఎందుకు తీరు తెలుసా? పెళ్ళయ్యేదాకా మీ అన్నయ్య బతకపోతే నువ్వు మా మాటినో కదా. ఇప్పటి వరకు మీ అన్నయ్య నీకోసమే బతికాడు, ముహూర్తానికి నా తమ్ముడితో నీ పెళ్లి జరగకపోతే నీకోసమే చస్తాడు. రమేష్, అబ్బా నా కొడుకు నా దిష్టి తగిలేలా ఉందండి. అయితే పెళ్ళాకపోద్దేమో. రాయ్, అక్కడ సిద్ధార్థను పొడి చేసింది రావోజీ వాడి కొడుకు. ఇక్కడ నువ్వు, అక్కడ సిద్ధార్థ్, ఇద్దరు ఒకేసారి ఫినిష్. ఇక నువ్వు ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించావే, ఇంకో అరగంటలో దాన్ని పెళ్ళి. మరి దాన్ని కాపాడేది ఎవడు రా? ఎవడో దేవుళ్ళంటే మా తమ్ముడికి అన్యాయం జరుగుతుంటే మీరు మాత్రం ఒప్పుకుంటారా చెప్పండి. మేం ఒప్పుకోం, మేమెప్పుడు ధర్మం వైపే. భేదావది, ఈ కళ్యాణం ఆపేసి లోక కళ్యాణం చేయిద్దాం, ఏం చేయాలో చెప్పండి. స్వామి, మాకు వచ్చాయి కదా, మీరు తీసేయండి. ఏంటి స్వామి ఇది, పెళ్లి గంటలో పెట్టుకుని ఇప్పుడే రావడం? సందులు గొందలు దాటుకుని వచ్చాక ఈ టైం పట్టిందన్నా. అన్నా, ఏ ఏరియా స్వామి మంది? మాదే. ఏ ఏరియా అయితే మనకెందుకురా, వాళ్ళు చేయాల్సింది పెళ్లి. వీళ్ళు పెళ్లి చేయడానికి వచ్చిన పురోహితుల్లో లేరు, కళ్యాణ మండపం కబ్జా చేయడానికి వచ్చిన గుండాల్లో ఉన్నారు. వాళ్ళ మీద సెటైల్ ఏంట్రా, మంత్రాలతో మటర్ చేసేయగలరు. ఆ
ముద్దుల కొడుకు సూరజ్ బాబు పెళ్ళంట చూడకుండా వెళ్తామా ఏంటి? మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళకపోయారో గుడ్డలు ఓడ తీసుకొడతాను. ఇన్ని రోజుల తర్వాత గుడ్డలు తీసుకుంటే మగాడు వచ్చాడు. నేను ముందే చెప్పానా, వాళ్ళు దీపిస్తే ఎంత మంచిదో, చెప్పిస్తే ఎంత డేంజర్. చూసావా బావింత డీప్ వర్నింగ్ చేసుకున్నాడు. ఇదిగో బావా, తలా 10,000 ఇచ్చి పట్టుచీర పెడితే లోపలికి వెళ్ళి నిండా ఆశీర్వదించి వెళ్ళిపోతాం. సరే ముందైతే పెళ్లి చూడండి, తర్వాత ఇస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఉదిరి బెండకాయ బెండకాయ బాబు ఎంతలా ఉన్నాడు. అయ్యా నమస్కారం. మీరు సెక్యూరిటీ కోసం మల్లేష్ యాదవ్ గారికి ఫోన్ చేశారట కదా? ఓ క్రైమ్ సెక్షనా? ఇదేంటండి, నాకు బ్రాహ్మణ రౌడీలు గాను రౌడీలు బ్రాహ్మణులు గాను కనిపిస్తున్నారు. వీళ్ళు సీక్రెట్ సెక్యూరిటీ సర్వీస్ మలేషియా యాదవ్ మనుషులు. వీళ్ళ అవతారాలు ఇలాగే ఉంటాయి, మీరు బయట ఉండి జాగ్రత్తగా గమనించండి. తేడా వచ్చిందో వేధవది గుండు కొట్టించి పిండాలు పెట్టేవు. వీళ్ళ బాడీలే కాదు వేధవది, భాషలో కూడా తేడా ఉంది. సెల్ ఫోన్ లో మంత్రాలా ఎన్ను చదవా? పెళ్లిళ్ళ సీజన్ కదా, మంత్రాలు చదివి చదివే గొంతు పోయిందిలే అన్న. వాయిస్ డిఫెక్ట్, మంత్రాలు పర్ఫెక్టే. సరే కానీ కానీ బుల్లెట్ బాబు ఎంత బాగున్నాడు, ఎంత సాలిడ్. బుల్లెట్ బాబు బాగుంటాడు, సూరజ్ బాబు ఇద్దరు సాలిడ్. బుల్లెట్ బాబు బాగున్నాడు, ఈ బాబు కూడా బాగున్నాడు. చూసుకున్న మంత్రాలు ఫాలో అవుతుందో? ఇప్పుడే వస్తా. సరేనా? ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యావా ఆంటీ? అదే ఏంటి, అదే సాయిల్ కట్టినప్పుడు అసలు కట్టినట్టే తెలియలేదు. అవునా అమ్మా నందు? ధర్మరాజు పెళ్లి కూతురు తీసుకురమ్మను. ఇంకా అద్దె పళ్ళు నేనే చూడాలి స్వావరంతో సహా. నువ్వు వెళ్ళవమ్మా, కట్టిందే కడతావు. మళ్ళీ నువ్వే చూస్తావు అంటగా. పదమ్మా వెళ్దాం. మారిపోతే అన్నీ చంపేస్తారు. చందు ఉండగా నీకు మీ అమ్మాయికి ఏం కాదమ్మా, రండి. ఏం పర్లేదు రా, రండమ్మా. అందరిలాగే నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఏంటి? అక్క ఏమడిగాడే గురించి అడిగాడు. తమ్ముడు పెళ్లి కూతురు పారిపోతుందా? వాళ్ళు పారిపోతున్నారు. వదలద్దు.
నాన్న విలనస్తో తిరగరా అని సిలక్కయ్య ఫ్రెండ్ చెప్పేవాడు. నేను వినేవాడిని కాదు. లాకప్ నుంచి బయటపడి పారిపోకుండా సావును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావేమిట్రా? రే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. కలేజా ఉన్నోండి, కత్తులు కటార్లు ఏమీ చేయలేవురా. నాకు చావంటే భయం లేదు, బతుకంటే ఆశ లేదు. బరిలోకి దిగాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. మీ బాబు కొడుకుల్లో ఎవడు ఎవడికి తలకొరివి పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి. చెల్లెల్ని తీసుకొచ్చాను సార్. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది. మీ ఇష్టాన్ని, మీ నిర్ణయాన్ని నేను కాదన్న. ఆగు చందు, నా చెల్లెలికి నువ్వే కరెక్ట్. అబ్బో
పోయప్పు వీడు పగ టఫు, వీడిలో పడినది సఫు, ఎవడైనా వీడి ముందు ఉఫు ఉఫు. Show it, girl, show it. Pilla, new, boogie, la, canu, kutila, ride on, nenika,